అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడళ్ల నిర్ణయం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా రంగనాయకి కాశీపతి దంపతులకి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు సతీష్ కూతురు పేరు కావ్య పిల్లలు ఎదిగి వస్తూ ఉన్నారు కాశీపతికి ఎలాంటి స్థిరచరాస్తులు లేవు అతను చేసేది చిన్న ప్రైవేటు కంపెనీలో ఒక ఉద్యోగం పిల్లలు పుట్టినప్పటి నుంచి కాశీపతి భార్య అతను తీసుకొచ్చే జీతంలో నుంచి ఆ చీటీలు వేసి ఈ చీటీలు వేసి రూపాయి 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 పొదుపు చేసుకుంటూ వస్తే కాశీపతి భార్య పిల్లలకి పాతికేళ్ల వయసు వచ్చేసరికి పోగు చేసుకొచ్చింది పాతిక లక్షల రూపాయల డబ్బు ఇక కొడుకు సతీష్ది ఫ్రీ ఎడ్యుకేషన్ మీద మొత్తానికి ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తరువాత కొడుకు మొత్తానికి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టాడు కొడుకు వచ్చే జీతం ఈడ్చితంతే తిప్పి కొట్టి యాభై వేల రూపాయలు ఆ యాభై వేల రూపాయలు జీతం తీసుకొచ్చి రంగనాయికి చేతిలో పోసేవాడు కొడుకు ఈలోపు ఇహ కూతురు నేను ఇంజనీరింగ్ చదువుతాను అంటే నువ్వు ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు డిగ్రీ చదువుకుంటే చాలని డిగ్రీలో జాయిన్ చేశారు అలా కావ్యది డిగ్రీ అయిపోయింది నేను పీజీ చేసుకుంటాను పెళ్లి చేసుకోను మొర్రో అంటే అంటే ఇంకేముంది చాలా పెద్ద సంబంధం వెతగ్గా 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 దొరికింది అని ఆశపడి ఆశ అనటం కన్నా అత్యాశపడి సౌరభ్ అనే అబ్బాయిని పెద్ద మెట్రో సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు నెలకి రెండున్నర లక్షల రూపాయలు జీతం దానికి తోడు వాళ్ళకి బోలెడంత ఉన్నాయి అని తెలిసి మొత్తానికి కావ్యని చూసుకోవటానికి రమ్మనమని వాళ్ళకు కబురు పెట్టారు కాశీపతి రంగనాయకి దంపతుల ఆ వచ్చినటువంటి సౌరభ్ తల్లి అనసూయ మొహమాటం లేకుండా మా అబ్బాయికి రెండున్నర లక్షల రూపాయలు జీతం మాకు స్థిరచరాస్తులు ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి మీ అమ్మాయికి యాభై కాసులు బంగారం అలాగే యాభై లక్షల రూపాయలు క్యాష్ ఇస్తేనే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటామని చెప్పేసింది దాంతో నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు నేను చేసుకోను నేను పీజీ చదువుకోవాలనుకుంటున్నాను నేను ఈ పెళ్ళికి సిద్ధంగా లేను అంది కావ్య నీకేమైనా పిచ్చి పి పట్టిందా కొడితే పళ్ళు రాలిపోతాయి నీకేది మంచిదో ఏది చెడో మాకు తెలీదా మళ్ళీ అంత జీతం స్థిరచరాస్తులు ఉన్న సంబంధాలు రమ్మనమంటే ఏమైనా రోడ్డు మీద పోసి రాయల వారి టైంలో వజ్రాలు దొరికినట్టు దొరుకుతున్నాయనుకుంటున్నావా బుద్ధి జ్ఞానం లేని దాన నీకేది మంచో ఏది చెడో మాకు తెలియదు మాకు అన్ని తెలుసు నోరు మూసుకొని మేము చెప్పిన మాట విని మారు మాట్లాడకుండా చేసుకోమంటే కావ్య పెళ్ళికొడుకు సౌరభుతో నేను పెళ్ళయ్యాక పీజీ చేయాలని చెప్తే ఓకే దానిదే ఉంది నీ ఇష్టం అనేసాడు సౌరభ్ అయితే కావ్య కూడా బహుశా తను అర్థం చేసుకుంటాడేమో అనుకుంది సౌరభ్ గురించి ఈలోపు రంగనాయకి కాశీపతి మొత్తానికి ఆలోచనలో పడ్డారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాభై కాసులు బంగారం గురించి బెంగలేదండి ఎందుకంటే ఎటుకూడి నాకు మా పుట్టింటి వాళ్ళు పెట్టిని మీ అమ్మ పెట్టిని మొత్తం కలిపితే యాభై కాసులు బంగారం ఉంది అది కాకుండా నేను అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త ఎలాగోలాగా ఏదో ఒక నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచి ఆరుపాయి ఇరవై రూపాయి వెనకేసి చేయించింది పై ఎత్తున ఎలా లేదన్నా కూడా ఇంకొక పదిహేను కాసులు ఉంది అది రేపొద్దున అమ్మాయికి పుట్టే పిల్లలకి సరిపోద్ది ఈ యాభై కాసులు ఇప్పుడు అమ్మాయికి పెట్టను సరిపోద్ది ఇకపోతే ఇప్పుడు యాభై లక్షల కట్నం అడిగారు ఆ యాభై లక్షల కట్నానికి నేను దాసిన డబ్బులు పాతికున్నాయి పాతిక లక్షల రూపాయలు అప్పంటే అవ్వదు కదా ఏం చేయాలి పై ఎత్తున పెళ్లికి ఎలా లేదన్నా అంత స్థాయిలో పెళ్లి చేయాలంటే అమ్మాయికి అబ్బాయికి మొత్తానికి బట్టలు కని వీటికని చూసుకున్నప్పటికీ కూడా మనకి మొత్తానికి ఇంకో పది లక్షలు కావాలి అంది టైంలో కాశీపతికి ఒక ఆలోచన వచ్చింది కొడుకు పెళ్లి చేసేస్తే పోయే అని కరెక్టే కదా అని మొత్తానికి రంగనాయకి వెంటనే సతీష్కి సంబంధాల వేటలో అంటే సంబంధాల వేటలో పడితే భారతి రామనాథాలకి ఇద్దరు కూతుళ్ళు పెద్ద అమ్మాయి పేరు మానస రెండో అమ్మాయి పేరు ప్రియ ఎటుకూడి రెండో అమ్మాయి చదువు ఇంకా ఉంది కాబట్టి పెద్ద అమ్మాయి మానసది బీటెక్ అయిపోయి మానస ఉద్యోగం చేస్తోంది ఒక ఎంఎన్సీ కంపెనీలో మానసికి పెళ్లి చేద్దామని సంబంధాలు వెతుకుతున్నారు భారతి రామనాథం అయితే వెళ్ళిళ్ళ వెళ్ళిన పెళ్ళిళ్ళ బ్రోకరు మొత్తానికి రంగనాయికి వాళ్ళకి ఆస్తిపాస్తులు లేవని చెప్పినా సొంత ఇల్లు లేదని చెప్పినా స్థిరచరాస్తులు లేవని చెప్పినా కాశీపది ప్రైవేట్ ఉద్యోగం అని చెప్పినా అబ్బాయికి వచ్చేది నెలకి యాభై వేలేనని చెప్పినా మొత్తానికి అబ్బాయి మంచివాడు సకల గుణావి రాముడు అని ఊదరగొట్టేసరికి ఎందుకు వచ్చిన దరిద్రం ఏనాడు ఏ పాపం చేసుకుంటే కొంపలో ఇద్దరూ ఆడ సంతానం పుట్టారో పాడు దరిద్రం ఎప్పుడు చేసుకుంటామా అనిపిస్తోంది మాకు కూడా ఇకనైనా మా సుఖం మా సంతోషం మాకు కావాలి జీవితాంతం ఈ మందని కన్న పాపానికి వీళ్ళ గురించి బ్రతకటమే సరిపోయింది మా భార్యాభర్తలం పట్టుమని ఇంత సరసమాడుకొని ఇంత సంతోషంగా ఉన్న రోజే లేదు ఎనడి ఈ దరిద్రాన్ని చేసుకుంటామో అనుకున్నారు భారతి రామనాథం ఇహ మొత్తానికి పెళ్లి చూపులకి రమ్మనమన్నారు పెళ్లి చూపులకు వచ్చారు రంగనాయకి కాశీపతి సతీష్ని వెంట పెట్టుకొని మానస సతీష్తో మాట్లాడాలంటే మా ఇంట వంట కాబోయే పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురు మాట్లాడే పద్ధతులు లేవనేసింది రంగనాయికి దాంతో మానస నోరు మూసుకొని కూర్చుంది మానస చెప్తామనుకుంది పెళ్ళైన తర్వాత కూడా నేను ఉద్యోగం కంటిన్యూ చేస్తాను నేను ఆ ఉద్యోగాన్ని నా సెల్ఫ్ రెస్పెక్ట్గా భావించి తెచ్చుకున్నాను అనే మాట చెప్దామనుకుంది అసలు ఆ మాట చెప్పే ఛాన్సే రాలేదు ఆమెకి ఆ తర్వాత ఈ అమ్మాయిని లోపలికి వెళ్ళమనమని మొత్తానికి పాతి కాసులు బంగారం పాతి లక్షలు క్యాష్కి కాశీపతి రంగనాయికి సంబంధం మాట్లాడుకున్నారు ఓఎస్ అలాగే అనేసాడు భారతి రామ్నాథం అయితే పెళ్లికి ముందే మాకు డబ్బులు ఇచ్చేయాలని అప్పటికప్పుడు నిశ్చితార్థం చేసేసుకున్నారు సతీష్కి మానస్కి నలుగురిని సాక్ష్యంగా పెట్టి ఒక వీడియో కూడా సాక్ష్యానికి ఉంటుందని చెప్పి తీయించి మొత్తానికి పాతిక లక్షల రూపాయల కట్నం రంగనాయికి చేతిలో పోశారు మానస వాళ్ళ అమ్మా నాన్న ఆ కట్నం డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక పాతిక లక్షల కట్నం కలిపి యాభై లక్షల రూపాయల కట్నాన్ని కూతురుకని చెప్పి చూసిన సంబంధం సౌరభ వాళ్ళ అమ్మ అనసూయని రమ్మనమని చెప్పి అనసూయ చేతిలో పోసేసింది రంగనాయకి పోసి అది కాకుండా అమ్మాయికి పెడతామన్న యాభై సవర్ల బంగారాన్ని అత్తగారికి అప్పచెప్పేస్తే పెళ్లిలో మేము అమ్మాయి మెల్లో వేయండి తర్వాత చూద్దాం అన్నట్టు అబ్బాయికి హ్యాండ్ చేయను మెల్లో చేయను అలాగే చేతికి కడియం ఉంగరం చేయించాలి మర్చిపోకండి అని చెప్పింది అవి మేము చేయించేసామండి అని చెప్పింది రంగనాయికి సరే సరే మరే పుట్టిన మనవడో మనవరాలో పుడితే మొదటి కానుపు నీదే మొదటి కానుపుకి మూడు లక్షలు ఇవ్వాలి పుట్టిన పిల్లలకి ముడుగులు గొలుసు అలాగే కాళ్ళకి బంగారు కడియాలు బంగారు మొలతాడు చేయించాలంటే చేయించి పెట్టానంది రంగనాయకి నీ దగ్గర ఎందుకు అవి కూడా నాకే ఇమ్మనమని తీసుకుంది ఆ తర్వాత కానుపు డబ్బులు మాత్రం మీ అమ్మాయి నెల తప్పిన తర్వాత మాకు వెయ్యి అని చెప్పింది అనసూయ సరేనని ఒప్పందాలు అయిపోయినాయి మా ఆ తర్వాత కావ్యకి సౌరభతో పెళ్ళైపోయింది పెళ్ళైపోయిన తర్వాత కావ్య కాపురానికి వెళ్ళిపోయింది కావ్య కాపురానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక పిల్లని అప్పుడప్పుడు పంపిస్తూ ఉండండి అని చెప్పింది రంగనాయికి పంపించను కష్టమైన సుఖమైన ఏదైనా సరే పెళ్ళైన తర్వాత అక్కడ ఉండాల్సిందే మీ అమ్మాయి ఇక్కడికి పద్దపక పంపించే క్వశ్చనే లేదని చెప్పేసింది అనసూయ అలా మొత్తానికి కాపురానికి వెళ్ళిపోయింది కావ్య పోనీలే అంత పెద్ద ఇంట్లో అంత పెద్ద ఆస్తిలో అంతమంది పనివాళ్లలో ఎటు పోతే ఏమైంది అని రంగనాయకి కాశీపతి ఎగిరెగిరి పడ్డారు ఆ తర్వాత రంగనాయకి కూతురికి ఫోన్ అన్న మాట కూడా చేసిన పాపాన పోలేదు ఈలోపు ఒకవైపున సతీష్కి మానసుకి పెళ్లి టైం దగ్గర పట్టడంతో మొత్తానికి రంగనాయికి అది కాకుండా కూతురు పెళ్లి కోసమని పది లక్షల రూపాయల డబ్బు బయట అప్పుగా తీసుకొచ్చింది ఆ డబ్బు రెండు వడ్డీకి తెచ్చింది దానికి ఇక ప్రతీ నెలా కూడా సతీష్ జీతంలో నుంచి వేల రూపాయలు సతీష్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసేసుకోమనమని అలాగే ఆ పది లక్షల రూపాయలకి రెండు రూపాయలు వడ్డీ చొప్పున వడ్డీ కూడా సతీష్ని కట్టేసేయమనమని చెప్తే ఓఎస్ అలాగేనని తలూపేశాడు సతీష్ ఆ తర్వాత ఇక మానసికి సతీష్కి పెళ్లి జరిగిపోయిందే జరిగిపోయిన తర్వాత అటు మూడు నెదర్లు ఇటు మూడు నెదర్లు అయిపోయాయి చుట్టాలు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి సతీష్ తల్లి వాడుకోమందని చెప్పి స్టార్టింగ్ డే నుంచే బర్త్ కంట్రోల్ వాడుకోవటం మొదలుపెట్టాడు మానసుకి అదంతా ఏంటో ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత అత్తగారు మానసని పిలిచి నీ నగలు మొత్తం ఇటు తీసుకురా నీ చీరలు మొత్తం ఇటు తీసుకురా అని మొత్తం తన బీరువాలు సర్దేసుకుంది రంగనాయికి మానస మెళ్ళలో ఒక తాళిచైను జస్ట్ ఒక నాలుగు గ్రాముల నల్లబూసలు ఉండేవి ఆ తర్వాత తాళిచైను చేతి గాజులు కూడా తీసేసుకొని నాలుగు గ్రాముల నల్లబూసలు చెవులకు ఒక రెండు గ్రాములు చెవిదిద్దులు ఉంచి ఇక ఇవి అనే చేతులకు మట్టిగా అసలు చెప్పింది మానస సతీష్ ఇలా మొత్తానికి పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తాను ఆయనతో పాటు నేను కూడా అని రెడీ అవబోయింది మానస ఎవడు చెప్పాడే నిన్ను ఉద్యోగానికి పంపిస్తున్నాడని ఎవడిని అడిగి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు ఉద్యోగానికి నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఊళ్ళేళ్ళి వాడితో వాడితో తిరిగి అర్ధరాత్రి అపరాత్రి అనగా నువ్వు బలాదూర్ బజార్ దానిలాగా తిరిగి వస్తే ఇంట్లో ఇంటిడి పని ఎవడు చేస్తాడు ఇంతకాలం నేను చేశాను అయిపోయింది ఇంకొప్పుడు నువ్వు చేసి తీరాలి ఇంటి కోడలుగా ఈ ఇంటి కోడలు మేము చెప్పినట్టు విని మా చెప్పు చేతల్లో ఉండాలి ఇక్కడ నేను అత్తగారినే నేను చెప్పింది వినేటట్టు అయితేనే నువ్వు ఇక్కడ ఉంటావు లేదంటే గనక ఇప్పుడు నువ్వు కన్నీవి కూడా కాదు వెళ్ళి ఇంకొకరిని చేసుకోవటానికి అర్థమైందనుకుంటాను అనేసరికి మానసకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి తల్లిదండ్రులకి ఈ సంబంధం వద్దని నెత్తి నోరు కొట్టుకుందే వీళ్ళు పాతిక లక్షల రూపాయలు కట్నం అడిగారంటే అబ్బాయి మాట్లాడటానికి ఇష్టపడలేదంటే అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ కుటుంబం ఎలాంటిదో వద్దు నా స్నేహితురాలు కాలేజీ లో ఒక అబ్బాయిని ప్రేమించిందే వాళ్ళకి వంద రెట్లు వీళ్ళకన్నా ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చల్లటానికి ఏ ఉద్యోగము సద్యోగము కూడా సరిగ్గా లేదు దానికి తోడు ముందు గవర్నమెంట్ జాబు కాదు దానికి తోడు ఏ స్థిరచరాస్తులు లేవో హాయిగా సంతోషంగా ఉంటుంది నా స్నేహితురాలు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని అని మానసి చెప్తే ఎవడే ఆ స్నేహితురాలు అని అడిగింది మానస వాళ్ళమ్మ భారతే ఫలానా అమ్మ అని చెప్తే అది కులంగాని వాడిని చేసుకుంది కదే అలా మన కులంగాని వాళ్ళని చేసుకుంటే అలాగే వచ్చి పడతాయిలే కోట్ల కోట్లు ఆస్తులు కాలు కింద పెట్టకుండా బాగానే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కులాల్లోకి మన వాళ్ళతో తెగదెంపులు చేసుకొని వెళతాం కదా చూసుకోక ఏం చేస్తారో ఆ రక్తం మన ఒంట్లో పారి వాళ్ళకి మనం క్షేత్రం బీజం వంశాన్ని కంటం కన్నా ఉరిపోసుకొని చావటం నయం కదా నువ్వు కూడా ఎవరితోన కాలు జారావా నువ్వు కూడా అలా ఎవరినైనా ప్రేమించావా నువ్వు కూడా అలా ఎవరితోనైనా తాళి కట్టించుకొని లేచిపోదాం అనుకుంటున్నావా ప్రాణం తీసేస్తామని పెళ్లికి ముందే భారతి రామనాథం చావుబాది వదిలిపెట్టారు మానసిని దాంతో సతీష్ని పెళ్లి చేసుకోక అవ్వలేదు చేసేసుకుంది ఇంటి కోడలుగా వచ్చింది ఇప్పుడు రంగనాయక్ ఉద్యోగానికి వెళ్ళటానికి వీల్లేదు అంటుంది సతీష్ ఎవడు ఏమన్నా సరే మారు మాట్లాడకుండా బొమ్మలాగా నిలబడిపోయి ఉంటాడు మీ అమ్మ నన్ను ఉద్యోగానికి వెళ్ళొద్దంటుంది నేను నీకు ముందే చెప్దాం అనుకున్నాను ఆ విషయం అంటే నువ్వైతే నాకు చెప్పలేదు కదా అయినా వినేస్తే పోలా పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికేగా ఇష్టం లేదంటుందిగా నీకెందుకు ఇష్టం లేదన్నప్పుడు వదిలేయ్ అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ సతీష్ కానీ మానస మాత్రం అడ్డం తిరిగింది రంగనాయకికే మీ అబ్బాయి జీతం ఎంత వచ్చేది యాభై వేలు అందులో అప్పుకు పదివేలు పోతున్నాయి మీ అబ్బాయి మెట్రో ఖర్చులకు ఐదు వేలు పోతున్నాయి పోతే ముప్పై ఐదు వేలు వస్తున్నాయి అంటే ఏంటే నా కొడుకు సంపాదన పరుడు కాదు చేతగాని చవట చేతగాని వెధవ అంటున్నావా నువ్వు అనేసింది రంగనాయకే మావై ఉద్యోగం మానేశాడు కదా ఎటు ప్రైవేట్ ఉద్యోగమే నేను నాకు నేనే సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలని ఇంట్లోనే ఉంటున్నారు కదా మరి పొద్దున మాకు పిల్లలు కుడితే మేమిద్దరం కష్టపడకపోతే ఎప్పటికీ సొంత ఇల్లు కొనుక్కోవాలి ఎప్పటికో కారు కొనుక్కోవాలి పిల్లలకి ఎప్పటికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఈ ముప్పై ఐదు జీతం ఎలా సరిపోద్ది అంటున్నాను నేను అంది మానస ఏంటే ఏదో ఏకులా వచ్చి మేకులా వస్తున్నాయి మాటలు నోటికి ఆయన నువ్వు ఉద్యోగాలకు వెళ్ళి ఊళ్ళో వెళ్తే ఇంట్లో పనులు ఎవడు చేస్తాడంట అంద రంగనాయకి అంతోటి పని ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఏముందని ఏ ఇల్లాలు చేసుకోలేని పని అని ఒకటి మీరు ఖాళీగా ఉన్నారు రెండోది పోనీ మీరు చేయలేకపోతే నేను ఉద్యోగం చేసి వస్తాను కాబట్టి పని మనిషిని పెడతాను పని మనిషి చేస్తదే అనేసింది మానస ఎంత ఒళ్ళు కండ కావరమే నీకు ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇంటి కోసం మొగుడు కోసం పిల్లల కోసం నా జీవితాన్ని యవ్వనాన్ని సుఖాన్ని సంతోషాన్ని త్యాగం చేసి నా సుఖాలన్నీ ధారపోసి ఇప్పటివరకు నా రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఈ కుటుంబాన్ని ఏకతాటిపై నడిపించి నీ మొగుడికి చదువు చెప్పించి నీ ఆడపడుచుకు పెళ్లి చేసి నీ మొగుడికి పెళ్లి చేసి చివరికి మీ మావయ్య రిటైర్మెంట్ వయసు వచ్చిందాకా ఇంటి బాధ్యతలన్నీ మేధేసుకొని మూసి అలిసిపోతే ఇకనైనా విశ్రాంతి తీసుకోకుండా నన్ను ఇంట్లో పని మనిషిలాగా చాకరీ చేయమంటావా లేదంటే పని మనుషుల్ని పెడతావా ఎవరి పడితే అది ఇంట్లోకి వచ్చి పనులు చేస్తే నాకు నచ్చదు ఏ కులమై పడితే కులమే వచ్చి పనులు చేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంటి వాళ్ళు వీళ్ళు వచ్చి పనులు చేయడానికి వాళ్ళకి నువ్వు పెద్ద జమీందారులాగా లాగా జీతాలు ఇచ్చుకుంటూ కూర్చునేటట్టయితే ఇంటి కోడలుగా నువ్వెందుకే అలాంటప్పుడు పని మనిషినే నా కొడుకు చేసుకుంటే సరిపోయేదిగా అంద రంగనాయకి అలా మొత్తానికి మాట 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 వాదన పెరిగిపోయింది మానసికి రంగనాయకి వెంటనే రంగనాయకి ఫోన్ కొట్టేసింది మానస వాళ్ళ అమ్మా నాన్నకి మానస వాళ్ళ నాన్న వచ్చి అమాంతం మానసను పడేసి చంపలు చంపలు వాయించేశాడు ఏం పొయ్యే కాలం వచ్చిందే బరి ఇచ్చి మొగున్న వదిలేసి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాం అనుకుంటున్నావా అప్పుడు ఒకటే అంటారు రాత్రికి వస్తావా గంటకు వస్తావా ఎన్ని రోజులకు వస్తావా అని అడుగుతారు నిన్ను అయినా నీ తర్వాత నీ చెల్లెలుందనే విషయం మర్చిపోయి ఒళ్ళు పొగరెక్కి కండ కావరంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించకు అనేసాడు రామనాథం అత్తింటి వాళ్ళ ముందు తన అహం మీద దెబ్బ పడేసరికి మానస కళ్ళల్లోంచి నీళ్లు బుటబుటా కారిపోయాయి ఈలోపు భారతి రెండు చంపలు వాయించేసి ఏమే భర్తెగిచ్చి ఉద్యోగాలని వెళ్దాం అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు రోడ్లు పట్టుకొని బజార్లు పట్టుకొని తిరుగుదాం అనుకుంటున్నావా ఎంత పొగరెక్కిందే నీకో అయినా ఉద్యోగం చేయొద్దు హాయిగా ఇంట్లో కూర్చోమ్మ తిని కూర్చొని సుఖపడవే అంటే ఒళ్ళు పొగరెక్కి కండకావరంతో కొట్టుకుంటున్నావే అని అడిగింది భారతి వచ్చేది ముప్పై ఐదు వేలు జీతం ఇంట్లోకి ఎలా సరిపోద్ది అనుకుంటున్నావు నువ్వు కాస్త ఆడదాని వాడదానిలా ఆలోచించు అంది మానస అదేంటి మొగుడికి రెండు వేలు ఇస్తే రెండు వేలల్లో పదివేలు ఇస్తే పదివేలల్లోనే సంసారం ఇచ్చేదాన్ని ఆడదంటారు లేని దాన్ని వెలయాలంటారే అని అడిగేసింది మానసని వాళ్ళమ్మ మరైతే నువ్వెందుకు అదే పదివేలతో మూడు వేలతో సంసారం లేదు నాన్న అంత జీతం తీసుకొచ్చి ఇచ్చినా పొలాల మీద కవుళ్ళు ఇచ్చినా ఇంటిద్దలు వచ్చినా నీకు సరిపోవట్లేదే అని అడిగేసరికి అత్తగాడి ముందు పడేసి కూతురు గొంతు మీద కాలేసి తొక్కి కూతుర్ని చెప్పుకోరా అని చోట వాతలు పెట్టాననే పేరు నాకు రాని ఒక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నోరెత్తి మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి అంది భారతే ఇదంతా అనవసరం అండి మీ అమ్మాయి ఉద్యోగం మానేసేటట్టయితేనే మీ అమ్మాయి ఇక్కడ కాపురం చేస్తుంది లేదంటే కనుక మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లిపోయి మీ అమ్మాయి ఉద్యోగం మానేసిన తర్వాతే తీసుకొచ్చి మా దగ్గర వదిలిపెట్టండి అనేసింది రంగనాయకే అయితే ఈ లోపు చెయ్యి చెయ్యి ముందు చేయి నీ ఆఫీస్ ఫోన్ చేయి అని భారతి రామనాథం ఫోన్ చేయించారు మానసుతో అట్నుంచి మొత్తానికి వాళ్ళ మేనేజరు అమ్మాయి ఫోన్ ఎత్తింది ఫోన్ ఎత్తితే ఎలా నేను ఉద్యోగం మానేస్తున్నాను మా అత్తారింట్లో ఉద్యోగం ఇష్టం లేదంటున్నారు మేడం అని మానసి చెప్తే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ స్టూపిడ్ రీజన్స్ అన్నీ చెప్పి ఉద్యోగాలు ఏంటి ఒకవేళ మానేయాలనుకుంటే మాకు రెండు మూడు నెలల ముందే తెలియపరచాలి తెలియపరచకుండా ఉన్న పడంగా ఉద్యోగం మానేయమంటానికి చెప్పిన దానికి బుద్ధి లేకపోతే నీకుండో దబ్బుద్ది అని అడిగింది అవతల నుంచి అమ్మాయి రంగనాయకి ఫోన్ తీసుకొని ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నువ్వు అంద ఎవరే వాగేది ఎవతే అవటి నుంచి మాట్లాడేది అసలు నువ్వెవరు నాతో మాట్లాడటానికి నువ్వేవైన నా కింద ఎంప్లాయ్వా ఒక ఎంప్లాయ్ మానేయాలంటే మూడు నెలల ముందు మాకు చెప్పాలి రూల్స్ అవి అంటే నీ రూల్స్ నీ దగ్గరే పెట్టుకో మాకు వాళ్ళు ఉద్యోగానికి రాదు నీలాగా బర్తెగిచ్చి మొగుడిని అత్తని మామిని సంసారాలని వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళే వాటిని బజార్ రకాలంటారు అంద రంగనాయకే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అసలు నువ్వెవత్తువే నన్నానికి అని రంగనాయకిని ఒక పెద్ద బూతుమాట అని ఫోన్ పెట్టేసింది అవతలమ్మాయి అయ్యేసరికి అదేదో నన్ను భూతుమాట అనేసరికి సతీష్ తలదిప్పుకొని వెళ్ళిపోయాడు అక్కడ నుంచి మానస దీన్ని అనాల్సిందే అందలే అనుకుందే అయితే ఈ లోపు మొత్తానికి ఇదంతా అనవసరం అండి మీ అమ్మాయి ఉద్యోగం మానేసేటట్టయితే కాపురాను ఉంచండి లేదంటే తీసుకెళ్ళిపోండి అనేసరికి అప్పటికప్పుడు రిజైన్ లెటర్ రాయించేసి ఆ రిజైన్ లెటర్ని మెయిల్ పెట్టిచ్చేసి ఆ తర్వాత అక్కడే ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంటే మానస స్నేహితురాలు ఆ అమ్మాయితో చెప్తే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అసలు ఎవరో వచ్చి మన లైఫ్ని డిసైడ్ చేయటం అంటే నాకు అర్థం కాలేదు వాడే మొగుడే చేతగాని వెదవా ఉద్యోగం మానేటువంటి ఏంటి వాడికి వచ్చే ముష్టి ముప్పై ఐదు వేలతో అసలు దేనికి సరిపోతాయనే నాకు అర్థం కాదు ఒక రకంగా చెప్పాలంటే మీరుండే ఫ్లాట్కి తిన్నే తిండికి సరిపోతాయా ఇంట్లో పని మనిషిలాగా పనిచేయటం కోసం అని పాతిక లక్షలు వాడికి పోసి వాడిని కొనుక్కోవటం ఏంటంటే అదేదో అమెరికా పెళ్లి కొడుకు నెలకు ఐదు లక్షలు జీతం తెచ్చేవాడికే అమ్మాయిలు వాళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చేది ఒక పాతిక కాసులు బంగారం పాతిక లక్షల రూపాయలు స్త్రీధనంగా ఇచ్చి పంపిస్తున్నారు సంబంధాలకి అది కూడా ఆడపిల్లలకి ఏం మెస్సో చేసుకోవటానికి సెక్యూర్గా ఉంది ఉంటుంది అల్లుడి మీద ఆధారపడకుండా ఉంటారని ఇలాంటి చీప్ ఫెలోన్ చేసుకొని అంత ఇవ్వటం ఒక తప్పు ఇచ్చింది కాక నువ్వు ఉద్యోగం మానేస్తానంట ఇంకో తప్పు అన్నారు ఆఫీసులో వాళ్ళు వద్దంట ఇప్పుడు కాపురమే వద్దంట తెగదంపులు చేసుకుంటారంట విడాకుల దాకా అయినా వెనకాడరంట ఇచ్చిన పాతిక లక్షలు వెనక్కివరంట పాతిక కాసులు బంగారం వెనక్కివరంట నన్ను కాపురానికి ఉండదు ఎవరంట నీకు దండం పెడతాను ఎలాగోలాగా నన్ను రిలీవ్ చేసేయమను అని బ్రతిమిలాడింది మానస అయితే నీ మీద బ్లాక్ మార్క్ పడొద్దు మానస అంటే పర్వాలేదులే పడితే పడిందంటే బ్లాక్ మార్క్ లేకుండా వీలైనంత వరకు నీ మంచితనంతో చూస్తానని ఫ్రెండ్ బ్లాక్ మార్క్ పడకుండా మొత్తానికి మానస సర్టిఫికెట్లో వచ్చి ఒక రెండు నెలలు ఆగి తీసుకెళ్ళమన్నారు ఇంకొక ఎంప్లాయ్ అపాయింట్ అయిన తర్వాత అప్పటి వరకు కోపంగా ఉన్నారు మేనేజర్ మేడం కనపడొద్దన్నారు మీ అత్తయ్య పిచ్చి పిచ్చిగా వాగిందంట రిలీవ్ ఇచ్చేసారులే నీకు అని చెప్పింది మానసకే దాంతో ఇక పుట్టింటి వా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాపరేట్ చేసుకోమనమని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మానస ఇంట్లో పని మనిషి అయిపోయింది ఇంట్లో పొద్దున్నే లేవటం అంట్లు దోవటం అత్తకి మావకి రోజుకి రిటైర్ అయిన తర్వాత ఇక టీవీ ఉందా టీవీలో మనిషి ఉన్నాడా తెలియనట్టు నిలువు గుడ్లు వేసుకొని కాశీపతి ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ వేసుకొని ఆ టీవీ దగ్గర చచ్చిపోతాడు ఒక్క బాత్రూమ్కి నిద్రపోవటానికి తప్ప ఆ టీవీ ఎదురు నుంచి లేవడు కాశీపతి రోజుకి ఇరవై సార్లు టీవీలో గంట గంటకోసారి ఆ టిఫిన్లని ఈ స్నాక్స్ అని తింటూ ఉంటాడు ఇక రంగనాయక విషయానికి వస్తే ఆ ట్యాబ్లెట్లు తీసుకురా ఈ తీసుకురా కాళ్ళొత్తు తలకి నూనె పెట్టు స్నానానికి నీళ్లు పెట్టు ఒళ్ళు పొట్టు ఈ టిఫిన్ చేయి రోజు నుంచోని అడగాలి అత్తయ్య గారు ఏ టిఫిన్ చేయమంట అత్తయ్య గారు ఏ కూరలు ఉండమంటారు అత్తయ్య గారు ఏ స్నాక్స్ వేయమంటారు అని అడగాలి దానికి తోడు బట్టలు తుక్కోవటం మిషన్లు వేస్తే నచ్చవు ఇల్లు ఉడవటం తడిగుడ్డలు పెట్టడం పని మొత్తం చేసుకోవటం ఇక రాత్రికి రాగానే సతీష్ కోరిక తీర్చటం ఇది మానస జీవితం ఇక ఇది ఇలా ఉండి మానసికే లైఫ్ ఏంటో ఎటెళ్ళిపోతుందో కూడా అర్థం కానట్టుగా అయిపోయింది అయిపోతే రంగనాయకి ఇక మొత్తానికి సతీష్ అప్పు వాళ్ళకి పదివేలు కట్టేసి చెల్లిపెళ్ళికి చేసిన అప్పులో నుంచి ఐదు వేలు తనకని ఉంచుకొని ముప్పై ఐదు వేలు తెచ్చి రంగనాయికి చేతికిస్తే అందులో నుంచి ఇంటర్ దిగ పదిహేను వేలు కరెంటు బిల్లుకి మెయింటెనెన్స్కి మిగతా వాటికి అన్నిటికీ కలిపి ఒక ఐదు వేలు మొత్తం ఇరవై పోను పదిహేను వేలల్లో ఇంట్లోకి కూరగాయలు అయితేనేమి నాన్ వెజ్లైతేనేమి అన్నిటినీ సర్దేసేది రంగనాయకే దానికి రంగనాయికి చెప్పేది ఒకటే ఏంటంటే మేమేటు పెద్దవాళ్ళు మా కడుపు మేము తగ్గించుకోలేము కదా మీరు తగ్గించుకొని తిన్నా ఒక ముద్ద పోయేదేమి లేదులే అని చివరికి కొడుకు వరకు అంత క్యారేజీ కట్టి పంపించమని చెప్పి కాశీపతికి పెట్టేసిన తర్వాత సెట్ అడుగు గిన్నెడుగు కూడా తుడిసేసుకొని తినేది రంగనాయకి మానసికి తినటానికి తిండి కూడా లేక చాలా రోజులు మంచి తాగి తాగిపోవటము మజ్జిగ నీళ్లు పోసుకొని అన్నం కాసుకొని తాగటమో లేదంటే కనుక ఇక ఒక్కోసారి అసలు ఏమీ తినకుండా ఉండటం అలవాటు అయిపోయింది ఆ ఇంట్లో ఇలా ఒక మూడు నెలల కాలం గడిచిపోయింది రంగనాయికి ఒకరోజు ఇంకో బాంబు పేల్చింది ఏంటంటే ఏంటి దీనికి కడుపు కాలు రావట్లేదు పెళ్ళైన దగ్గర నుంచి అసలు ఇది నిన్ను ఒంటి మీద చేయనిస్తుందా నీకు పడగదిలో సహకరిస్తుందా నీకు అన్ని విధాల సౌలభ్యంగానే ఉందా నీకు రంభలాగా సుఖాన్ని అందిస్తుందా లేదా అన్ని విధాల నీతో కలిమిడిగా ఉంటుందా లేదా లేదంటే కనుక పిల్లల్ని కంటం ఇష్టం లేదని అందాలు బిగుతులు తగ్గుతాయని నేను పిల్లల్ని కన్ను అని ఏమైనా ఇది అంటుందా నీతో ఎందుకని దీని పిల్లలు పుట్టట్లేదు అర్థం కావట్లేదు అన్ని విధాలా నీతో అసలు ఎలా కాపురం చేస్తుంది ఏం చేస్తుందని చండాలంగా అమ్మ కొడుకు కూర్చోబెట్టుకొని కొడుకుని మధ్యలో పడగదుల విషయాలన్నీ చెప్పించుకున్నారు అయితే అంతా బాగానే ఉందిగా మరి ఎందుకు పుట్టట్లేదు దీనికి అని అడిగితే సతీష్ మాత్రం తన బర్త్ కంట్రోల్ వాడుతున్నాననే విషయం అక్కడ తెలుసు కూడా తెలియనట్టు రంగనాయకి చెప్పి కూడా చెప్పనట్టు నటించారని మానసుకు అర్థమైంది దాంతో రంగనాయకి నువ్వేం చేస్తావో తెలియదు దీనికి నీకు రెండు నెలల టైం ఇస్తున్నాను వాంతులు అవ్వాలి ఇది నెల తప్పాలి దీనికి పిల్లలు పుట్టాలి వెంటనే అని చెప్పేసింది అయితే సతీష్ మానసని మాటల్లో పెట్టేసి బర్త్ కంట్రోల్ వాడటం మానేశాడు మానేసేసరికి మానస నెల తప్పింది అదేంటి నెల తప్పాను నేను అని అడిగితే ఏమైంది ఎప్పుడైనా కనాల్సిందేగా అనేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ తర్వాత మానస నెలలు వచ్చిందాకా చాకిరి చేసిన తర్వాత పుట్టింటికి పంపించేసింది రంగనాయకే మాకు సీమంతాలు లేవని చెప్పింది కానీ పుట్టింటి దగ్గర నుంచి సీమంతం చేసి మాకు సారి పంపించాలని చెప్పింది అయితే మానస కి డెలివరీ అయింది పాప పుట్టింది ఆ విషయం ఫోన్ చేసి చెప్తే కనీసం చూడటానికి కూడా రాలేదు రంగనాయకి కాశీపతి సతీష్ కందలే దరిద్రాన్ని నీ కూతురు ఒక దరిద్రం నీ కూతురుకి పుట్టింది ఒక దరిద్రం నాకు మొదటి కానుపులో కొడుకే పుట్టాడు నీ కూతురికి నీ ముదృష్టమైన సాల్ వచ్చినట్టుంది పాడు దరిద్రం అని పాడు దరిద్రం అంటే ఏం చేద్దాం వదిన అది పెట్టు పుట్టలేదు దాని కడుపును పుట్టింది పెట్టు పుట్టలేదు అని మొత్తానికి కూతుర్ని నెల వెళ్లకుండానే ఇక్కడ చేసేవాడెవడు లేడు అనేసరికి సూడిదలు తీసుకొచ్చి దింపేసి మానసిని దింపేసి అందరికి బట్టలు పెట్టి వెళ్ళిపోయారు ఆ తర్వాత కనీసం బాల్యంతరాలు పచ్చి ఒళ్ళైనా ఆరకముందే సతీష్ మానసతో మళ్ళీ కాపురం చేసేసరికి పాపకి నాలుగు నెలలు మానసకు మూడో నెల గర్భవతి దాంతో నేను ఈసారి గర్భం తీయించేసుకుంటాననేసరికి రంగనాయికి పడేసి కొట్టి వదిలిపెట్టింది భారతిని పిలిపించింది నీ కూతురికి ఎంత ఒళ్ళు పొగరో చూసావా పిల్లల్ని కందంట దీనికి మగపిల్లాడు కుట్టేంత వరకు ఇది కనాల్సిందే లేదంటే కనుక నీ కూతుర్ని కాపురం వద్దు ఏమొద్దు నీ ఇంటికి తీసుకెళ్ళిపో అనేసరికి కూతురుని పడేసి ఉతికెళ్ళింది భారతే దాంతో మానస మళ్ళీ ఆ గర్భం ఉంచుకోవాల్సి వచ్చింది ఉంచుకున్న తర్వాత మానసికి ఈసారి కూడా ఆడపిల్లే పుట్టిందే ఆడపిల్ల పుట్టిందనే విషయం తెలిసి ఎదవ దరిద్రం పాడు దరిద్రం ఏనాడు శని పట్టిందో మా కొంపకి అని మొత్తానికి పిల్లలిద్దరినీ ఒకవైపున కనీసం పట్టుకునైనా పట్టుకునేది కాదు రంగనాయకి అసలు ముట్టుకునేవాడు కాదు సతీష్ కాశీపతి కాళ్ళతో తంతు ఉండేవాడు పిల్లల్ని రంగనాయకి ఇదిలిచ్చి ఏసడిచ్చి చట్ట 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 వేసేది పిల్లల్ని దెబ్బలు సతీష్ రాత్రంతా తన సుఖం కోసం భార్యని తీసుకెళ్ళి తను భార్యని అనుభవిస్తూ పిల్లలు ఏడ్చి ఎక్కిళ్ళు పెడుతున్నా భార్యను మాత్రం బయటికి వదిలేవాడు కాదు ఆ తర్వాత వెంటనే మానస మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే ఈసారి నువ్వు ఈ గర్భం ఉంచుకోవట్లేదు అంది రంగనాయికి అదేంటి అంది మానస నీ జాతకం చూపించాం ఇక్కడ నుంచి వరుసగా నీకు నాలుగు సార్లు ఆడపిల్లలే పుడతారంట కాబట్టి ఇది తీయించేసుకోవాలి నువ్వు అందే ఆ గర్భాలు చాలా వెరైటీగా తీసేసింది రంగనాయికి ఒకటి ఆపకుండా అన్నానికి బదులు టిఫిన్కి బదులు రోజు రోజు మొత్తం బొప్పాయి పళ్ళే పెట్టుకొచ్చేసింది మానసకే దాంతో వారం రోజులు వరుసగా పెట్టేసరికి కడుపులో పోట్లు వచ్చి మానసకి మొదటి కాన్పు అలా పోయింది రెండో కాన్పుకి నల్ల నువ్వులు ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నల్ల నువ్వులు నల్ల నువ్వులు నల్ల నువ్వులు పెట్టుకొచ్చింది దాంతో అది పోయిందే ఆ తర్వాతది అనాస పళ్ళతో పోగొట్టేసింది ఆ తర్వాతది ఆపకుండా నాటుకోడి కూర ఉలవచారు ఆవకాయ పచ్చడి ఆపకుండా ఒట్టివి ఆవే అన్నాల్లో కలుపుకొని తినమనేసరికి మానసకి నాలుగో గర్భం పోయింది ఈసారి ఐదోసారి ప్రెగ్నెంట్ అయింది మానస డాక్టర్ నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా నువ్వు చదువుకున్న సంస్కార హీనరాలువ అసలు అంతమందిని ఎవరైనా కంటారా నువ్వు హెల్దీగా ఉన్నావు ఎందుకు మిస్క్యారేజ్ అయింది అసలు ఇద్దరు పిల్లల తర్వాత నువ్వు ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదు బేబీకి బేబీకి ఎందుకు గ్యాప్ లేదో అసలు నీ బాడీ ఎలా ఉందో తెలుసా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అసలు ఇప్పుడు ఫిజికల్గా నువ్వు రెడీగా లేవు ఇంకొక బేబీకి బర్త్ ఇవ్వటానికి అసలు ఏంటిదంతా అని అడిగిందే మా ఇంట్లో విషయాలు ఇవి అని చెప్పేసరికి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ స్టూపిడ్ రీజన్స్ అన్నీ చెప్తావేంటి అసలు నువ్వు అమ్మాయిలు కెట్లు తోలి ఈ రోజున మెట్రో ట్రైన్లు నడుపుతున్నారు ఇంకా ఏ యుగంలో ఉన్న మాటలు చెప్తున్నావు నువ్వు బస్సులో అనేసింది డాక్టర్ ఇదిగో డాక్టర్ అమ్మా నీకు అనవసరం అయ్యన్నీ బిడ్డ నిలబడేలాగా మందులిచ్చి పంపించు లేదంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంది రంగనాయకి వెళ్ళిపోండి అవుట్ అంది డాక్టర్ ఆ తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మందులు వాడిచ్చారు మానస ప్రసవించింది పిల్లాడు పుట్టాడు పిల్లాడు పుట్టిన తర్వాత ఇక కబురు పెట్టారు భారతి రామనాథం అప్పుడు పిల్లలు లేకుండా ఆపరేషన్ అని చెప్పింది రంగనాయకి అప్పుడు ఆపరేషన్ చేయించిన తర్వాత ఇక పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి వరకు అసలు పిల్లలకి పేర్లే పెట్టలేదు రంగనాయకి కానీ చివరికి సతీష్ కానీ పట్టించుకున్నది లేదు ఒకేసారి పిల్లలకి అప్పుడు పిల్లాడితో పాటు ఆడపిల్లలిద్దరికీ కూడా నామకరణం అది ఏంటంటే ఫస్ట్ పుట్టిన పిల్లకి రంగనాయికి అమ్మ పేరు జగదాంబ రెండోసారి పుట్టిన ఆడపిల్లకి కాశీపతి అమ్మ పేరు కనకదుర్గ పిల్లాడికి రంగనాయికి తమ్ముడు పుట్టి చచ్చిపోయాడు వాడి పేరు రత్నాకర్ అని తగిలిచ్చేసింది రంగనాయకే పిల్లల విషయంలో ఏ విషయం ఏ నిర్ణయం అనేది మాత్రం అస్సలు మానస మీద ఉండేది కాదు పిల్లల్ని పట్టించుకోవటం పట్టుకోవటం లాంటివి రంగనాయక హిస్టరీలోనే ఉండవు పిల్లల్ని దగ్గరికి తీయటం అనేది సతీష్ మీద అస్సలు ఉండదు ఒకవైపున పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చాకరీ చేసుకుంటూ ఆ జీవితానికి అలవాటు పడిపోయింది మానస ఇలా మొత్తానికి ఒక ఐదారు నెలల కాలం గడిచిపోయింది మానస దగ్గర పాలు లేవు పిల్లాడి వరకు పాలు డబ్బా తీసుకొస్తాడులే కానీ ఇక ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి అని రంగనాయికి ఇన్ని సంవత్సరాల్లో కూడా మొత్తానికి పెరిగింది సతీష్ జీతం పదే పదివేలు దానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరిగాయి ఇంట్లో కట్టిబెట్టిగా డబ్బులు సరిపోతున్నాయి దరిద్రం ఇంట్లో దేనికి రూపాయి సాలట్లేదు ఇంట్లో పాలు సరిగ్గా రావట్లేదు ఇంట్లో దేనికి కడుపు నిండా తిందామంటే నక్క నక్క నక్కనక్కలాడిపోతూ ఏవి ఉండేవి కాదు దాంతో పాలు రావటం తగ్గిపోయినాయి మానస దగ్గర అయితే ఈలోపు వచ్చి అసలు ఇదేమన్నా కోళ్ళును పందులు కుక్కలు ఉండే సంత అనుకుంటున్నారా లేదంటే కనుక ఇల్లు అంటే ఒక పద్ధతి ఒక విధానం ఉండాలి అసలు ఇంట్లో పడి ఇంత మందల మందలు ఉండటానికి నా ఇల్లు ఓపలేదు ఇల్లు ఖాళీ చేసి పడేయమన్నాడు ఇల్లు ఖాళీ చేసి పడేయమంటే రంగనాయికి ఉన్న పళంగా డబ్బులు ఎక్కడ ఇప్పుడు అడ్వాన్స్లు అని ఆలోచించి పెట్టిన పాతిక కాసులు బంగారం నుంచి ఐదు కాసులు బంగారం అమ్మిపడేసి ఒక ఇంటికి అడ్వాన్స్ కట్టేసి అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి వెంటనే ఆ తర్వాత రంగనాయికి కూతురు ఇప్పుడు కావ్య ఉందని చెప్పి ఈయపురాలు అనసూయ ఫోన్ చేసింది నువ్వు గుర్తుందా నీకు అప్పుడు కాన్పుకు మూడు లక్షలు వేయమనమన్నాను అంటే అలాగే వేస్తాను వదినగారు అని మానసి పది కాసులు బంగారం అమ్మి అందులో నుంచి ఐదు లక్షల రూపాయలు డబ్బులు వస్తే మూడు కూతురు కానుపు అని చెప్పి వేసి రెండు లక్షలు తన దగ్గర పెట్టుకుంది రంగనాయకే ఆ తర్వాత మేమా పెద్దవాళ్ళం అయిపోయాం మాక వయసు అయిపోయింది ఇహ నుంచి రోజుకు మేము పదహారు మీల్స్ తినాలని డాక్టర్లు చెప్పారు నేనా యోగా చేస్తున్నాను మీ మామయ్య వాకింగ్లకు అది వెళుతున్నాడు మాకు షుగర్లు బీపీలు ఉన్నాయి కాబట్టి మా వారికి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తాను రెండు పావులు కూరగాయలు పొద్దున రెండు పావులు సాయంత్రం తీసుకురా ప్రతిరోజు ఖచ్చితంగా చేప కానీ రొయ్య కాని చికెన్ కానీ మటన్ కానీ తినమన్నారు డాక్టర్లు మా వారికి పావు కిలో తీసుకొచ్చి వండు ఇక నీ మొగుడుకెట్టు అలవాటే నేను మొదటి నుంచి ఒక అలవాటు చేసి పెంచా అలాగే ఇక నువ్వు నీ పిల్లలు కూడా ఒకటి అలవాటు చేసుకోండి మన నలుగురి మీద కూడా రేషన్ బియ్యం ఇరవై కిలోలు వస్తున్నాయి ఆ ఇరవై కిలో రేషన్ బియ్యంలో ఒక ఐదు కిలోలు సన్న మిస్తా కలుపుకో కలుపుకోను దగ్గర పెట్టుకోనే మీ అమ్మ పచ్చళ్ళు పంపింది కాబట్టి ఆ పచ్చడి వేసుకొని నీ కూతుళ్ళిద్దరూ అన్నంలో పడ్డారు కాబట్టి వాళ్ళిద్దరికీ అన్నం పెట్టుకో వరకు పాలు డబ్బా తెప్పిచ్చిస్తాను పాలు పలసగా కలిపి పట్టు ఆ తర్వాత నీ మొగుడుకు కూడా అదే అన్నంలో కలిపి పెట్టు ఆ తర్వాత కడుపు మండిపోయి మంటలు వచ్చి పోతాం ఇలాగైతే అంత మానస ఎందుకు పోతావు అంతగా అయితే గనక గరిటె పెరుగేసుకొని రెండు గ్లాసులు నీళ్లు కలుపుకొని పలుసగా మజ్జిగ చేసుకుంటే బోలెడంత సలవ వాడికి అలాగే కలిపెట్టి నువ్వు పిల్లలు కూడా అలాగే తిన అని చెప్పేసిందే ఆ రోజు నుంచి బతుకు ఇంకా దుర్భరం అయిపోయింది హీనమైన కుక్క కన్నా హీనమైపోయింది ఆ సిచ్యువేషన్లో కూడా రంగనాయక్ ఉద్యోగానికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసిందే మానసని ఇది ఎలా ఉంటే పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అవుతున్నారు పిల్లల్ని నర్సరీలో వెయ్యాలి అని అడిగిందే మానస ఏమక్కర్లేదు ఒక్కొక్కళ్ళకి ఆరేళ్ళు ఏడేళ్ళు వచ్చిన తర్వాత వీధి చివర గవర్నమెంట్ పడుంది అక్కడ వేస్తే సాల్లే కొంపలేం మునిగిపోవులే కానీ ఇంతలో పిహెచ్డీలు చదవటానికి దరిద్రపు మంద దరిద్రంలో పుట్టారు ఆడసంత ముదరష్టపు సంత అని ముదరష్టపు సంత ఆ పిల్లాన్ని కూడా అలాగే వేస్తే కష్టంలో పెరిగితే విలువ తెలుసు రేపొద్దున అనేసింది రంగనాయకే ఇక ఇది ఇలా ఉండగా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా పేరంటానికి పిలిచేవాళ్ళు పేరంటానికి పిలిస్తే మానస స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయిందంటే చివరికి మానస రేషన్ బియ్యం తినలేకపోయేది ఆ రేషన్ బియ్యం వాసన వస్తూ ఉండేవి ఎంత కడిగినా చివరికి రంగనాయికి గంజి వాచి పారబోయబాకు అందులో కుస్తు వేసుకుని తాగు పిల్లలకి నీకు కాస్త బలంగా ఉంటుంది అని చెప్పి గంజి కూడా పారబోయిచ్చేది కాదు ఇక మానస బతుకు కుక్క కన్నా హీనమైపోయింది ఆ అన్నం తినలేక ఆ పచ్చళ్ళు వేసుకొని పిసుక్కోలేక పిల్లలకి కడుపు మంటలు వస్తే తనకి కడుపు మంటలు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి పట్టించుకునే దిక్కులేక మనిషి ఎండు పుల్లలాగా తయారైపోయింది ఇంటి చుట్టుపక్కన వాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళనో పేరెంటాలనో వెళ్తే రంగనాయికి తను వెళ్ళి కాశీపతి తను కలిసి తినేసి వచ్చాక పిల్లల్ని తీసుకొని పో ఆ జనంలో కలిసిపోయి కడుపు నిండా తిని అనేదే అనేది ఆవు మంట పిల్లల ముగ్గురిని వేసుకొని ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలకి గబగబా ఏదో ఒక చీర కట్టుకొని జడేసుకొని వెళ్ళేది ఆవురావురు మంట ఒక రోజుకు సరిపడా గబగబా ఆబగా తినేసి పిల్లలకి కడుపు నిండా ఇంత పెట్టుకొని తర్వాత వచ్చి కడుపు సల్లగా ఉందని ఆ రోజు నాలుగు సార్లు పెరుగు పోయించుకొని తినొచ్చేదే ఇలా చివరికి ఎవరి ఫంక్షన్లు ఉన్నాయా ఎవరింట్లో ఏం జరుగుతాయా ఎవరింట్లో ఏం జరిగితే ఏ రోజు ముద్ద గడిచిపోద్దా అని ఆలోచించుకునే స్థితికి వచ్చేసింది మానస బతుకు ఇది ఎలా ఉండగా ఒక రోజున రంగనాయకిని రెండేళ్ల అవతల వాళ్ళు పేరంటానికి పిలిచారు రంగనాయికి కాశీపతి వెళ్ళి దొన్నపోతుల్లాగా తినేసి రంగనాయికి తాంబూలం రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వచ్చింది నువ్వు కూడా వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ తెచ్చుకోపో అలాగే నువ్వు తిని పిల్లలకి తినబెట్టుకొని రాపో అని చెప్పింది మానసనే అయితే అలా వెళ్ళినటువంటి మానసుకి ఏంటో తన భర్త పైన ఎక్కడో కనపడుతున్నట్టుగా పిల్ల వేలు పెట్టి చూపించి నానా అనేసరికి ఏంటి అని చెప్పి అటు చూసింది చూస్తే నిజంగానే భర్త అటు కదిలినట్టుగా అనిపించింది డాబా మీద అయితే గబగబా తినేసి తిన్న తర్వాత మొత్తానికి పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని ఇంటి దగ్గర దింపి ఇప్పుడే వస్తానంటే ఎక్కడికే అంటే వాళ్ళు తాంబూలానికి మరి రమ్మన్నారు వెళ్ళేసి వస్తానంటే తొందరగా రా మళ్ళీ పిల్ల సంతను ఎవరు చూస్తాడు అంది ఒకవైపున రంగనాయికి సరే ఆ పక్కింటి ఇంట్లో పైకి వెళ్ళింది ఆ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి పేరు సుష్మ ఆ అమ్మాయి భర్తకి మొత్తం ప్యారలైజ్ అయిపోయి పెరాలసిస్ వచ్చింది అతనికి పది కోట్ల ఆస్తి ఉంది ఆ ఆస్తి మీద నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని సుష్మకి ఇక్కడికి పంపిస్తారు అయితే సుష్మ ఇక్కడ పైవాట అద్దెకి తీసుకుని మొత్తానికి ఒక సంవత్సరన్నర కాలం అయింది ఆ సంవత్సర కాలర కాలంగా కూడా అత్తమావలో కొడుక్కి ఎలాగైనా సరే తగ్గాలని తీర్థయాత్రలకు వెళితే కొడుక్కి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంచమని ఉండమనమని చెప్పి సుష్మని ఇక్కడ పెట్టి వెళ్ళారు వాళ్ళు అయితే పైకి వెళ్ళి తలుపు తోసినటువంటి ఆ మానస పోయింది నగ్నంగా ఒకే దుప్పట్లో సతీష్ సుష్మ శుభ్రంగా పడుకొని చూడకూడని పరిస్థితుల్లో ఉన్నారు మానస రంకి వచ్చేసరికి ఏంటి పని అని సతీష్ నిలదీసింది నేను మగాణ్ణి నా ఇష్టం నువ్వు ఎప్పుడైతే ముగ్గురు పిల్లల్ని కన్నావో అప్పుడే నీ అందము పోయింది నీ మీద వ్యామోహము పోయింది నువ్వంటేనే నాకు అసహ్యం వేస్తుంది ఏం చేయమంటావు ఇంకా నువ్వేమైనా పొడుచు పిల్లని కన్యని అనుకుంటున్నావా ఒక నెల రోజులు చూసిన తర్వాత నీ లో ఏముందే ఇంకా అనేశాడు సతీష్ దాంతో ఏం మాటలు అని పుట్టింటి వాళ్ళకి కబురు పెడితే తప్పే ఉంది మగాళ్ళన్నాక రకాలు తప్పులు చేస్తారు అయినా అబ్బాయికి కావలసిన సుఖాన్ని నువ్వు ఇవ్వలేనప్పుడు బయట ఎత్తుకున్నాడో నోరు మూసుకొని పడుండు ఏ ఇంట్లో ఏ మగాడు తప్పు చేయట్లేదు అని మానస వాళ్ళ అమ్మ నాన్న చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత సుష్మ పబ్లిక్ గానే ఇక్కడికి వచ్చేది సతీష్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లేది సతీష్కి అతనేమి పస్తులు పడుకొని పచ్చడి కూడేమి అతను తినేవాడు కాదు శుభ్రంగా సుష్మ బిర్యానీలు చేయించి సతీష్కి క్యారియర్లు కట్టి పంపించేదే ఎప్పుడు పడితే అప్పుడు రమ్మనమని పిలిచేదే రంగనాయకి వెళ్ళరా సుష్మ పిలుస్తుంది అనేది రంగనాయకిని తీసుకొని షాపింగులకి సినిమాలకి షికార్లకి తిప్పి రంగనాయకి బట్టలని చెప్పులని సినిమాలు షికార్లకని కాశీపతికి బట్టలని తినటానికి తిండని ఇంట్లోకి బిర్యానీలని సుష్మ చాలా జరపటం మొదలుపెట్టింది సుష్మ భర్త ఎదురుగానే అతను ప్యారలైజ్ అయి ఉంటే అతను మంచం మీద నుంచి కిందకి కిందకిసిరేసి పబ్లిక్గా అతని మంచం మీద సతీష్ సుష్మ వాళ్ళు సుఖపడుతూ ఉండేవాళ్ళు అతని కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోతూ ఉండేవే ఎవరికి చెప్పాలన్నా అతనికి మాట రాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా మోసం చేస్తుందని కళ్ళు కూడా ఊహించుకోలేదు అబ్బాయి దాంతో నరకం అనుభవించేవాడు సుష్మా అది కాక ప్రతి నెల సతీష్కి పాకెట్ మనీ కింద యాభై వేలు అరవై వేలు బ్యాంక్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్లు చేసేది ఇద్దరు కలిసి డ్రింక్ చేసేవాళ్ళు ఇద్దరు కలిసి స్మోక్ అనుభవించేవాళ్ళు ఇద్దరు కలిసి ట్రిప్పులకు వెళ్ళేవాళ్ళు సుష్మ మొగుడికి ట్రీట్మెంట్ చేయించితే తగ్గిపోతుందని డాక్టర్లు చెప్తే అతని మీద మోజు తీరిపోయి ట్రీట్మెంట్ చేయించితే ఎక్కడ కోలుకుంటాడోనని మంచంలో వాడిని మంచంలోనే వదిలేసింది సుష్మ ఇక వీళ్ళ అక్రమ సంబంధం ఇలా కొనసాగుతుంటే వీళ్ళ సంబంధాన్ని ఒకవైపున రంగనాయికి కాశీపతి సమర్థించుకుంటూ వచ్చేశారు సతీష్ బరి తెగిచ్చి తిరగటం మొదలుపెట్టాడు సుష్మతో ఇలా కాలచక్ర భ్రమణంలో ఇంకొన్నాళ్ళ కాలం గడిచిపోయిందే ఇంకొన్నాళ్ళ కాలం గడిచిపోయిన తర్వాత మానసిక జీవితం ఏంటో అర్థం కానే చీకట్లు కమ్మేశాయి ఏ బీటెక్ చదువుకున్నాను పాతికి లక్షల కట్నం తెచ్చాను పాతిక కాసులు బంగారం తెచ్చాను నా బొతికేంటో ఇలా అయిపోయింది అని ప్రతి క్షణం బాధపడుతూ ఏడుస్తూ ఉండేది పచ్చడన్నాలు తిని కడుపులో మంటలో పిల్లలు ఎండు పుల్లల్లాగా అయిపోయారు పట్టించుకునే దిక్కు లేదు ఆదరించే పుట్టింటి వాళ్ళు లేరు అయ్యో పాపం అనే చుట్టుపక్కల వాళ్ళు లేరు అందరికీ తెలుసు సతీష్కి సుష్మకి అక్రమ సంబంధం ఉందని సుష్మ పబ్లిక్గానే వచ్చి సతీష్ని తీసుకెళ్ళొద్దని ఈ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చుద్దని సతీష్ వెళ్తాడని తెలిసి కూడా అయ్యో పాపం అన్న ఒక్కమ్మ లేరు ఇంటి పక్కన ఎవరికి చెప్పుకొని ఏం లాభం కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని ఒకవైపున సతీష్ సుష్మతో కాపురం చేసి వచ్చేది కాక మానసుని పట్టుకొని లోపలికి ఈడ్చుకెళ్ళి నన్ను ముట్టుకోకంటే ఎవడు చెప్పాడే నిన్ను ముట్టుకోననే నేను నీతో కాపురం చేయకపోతే నువ్వెవడిని పిలిపించుకుందాం అనుకుంటున్నావు వెనక తలుపులో నుంచి కొంపదీసి మా నాన్న వచ్చాడా ఏంటి నీకు అని అడిగేవాడు సతీష్ అలా మానస మీద పడి రాక్షసంగా కోరిక తీర్చుకొని కాలుతో బయటికి తన్నేసేవాడు ఆ తర్వాత హాల్లో పిల్లల్ని వేసుకొని పడి ఉండేది కటికి నేల మీద మానస ఏం బతుకునాది అనుకునేది ఇది ఇలా ఉండగా ఒక రోజున దెబ్బ దబ్బ తలుపు మోగుతుంటే మానస వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా బ్యాగ్ తీసుకొని వచ్చి నుంచుందే బ్యాగ్ తీసుకొని వచ్చి నుంచునేసరికి రంగనాయికి అదేంటి చెప్పబెట్టకుండా ఈ టైంలో వచ్చావు రా అని సూక్ష్మ పంపించిన బిర్యానీ తను కాశీపతి తినగా మొత్తానికి కొంత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది రంగనాయికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద వేడి చేసుకుని తినటానికి తినమని పెట్టింది కావ్యకి నాకేమీ వద్దని పక్కకు తోసేసి వెళ్ళి పొడుకుంది ఆ తర్వాత తెల్లారి ఏం జరిగిందే ఎందుకు ఇలా వచ్చావు అసలు అల్లుడేడి నీ కూతురేది అని అడిగింది కావ్యకి పాప పుట్టింది పాప పేరు సంధ్య అని పెట్టుకున్నారు అయితే కావ్య ఏకరూ పెట్టి చెప్పటం పెట్టింది అసలు నువ్వు అమ్మవేనా నేను కన్నతల్లి వంటారా నువ్వు మనిషివా పశువువా అసలు నువ్వు తండ్రివేనా ఏరా నువ్వు ఒక అన్నవేనంటారా పెళ్లి చేసి పంపించేస్తే మీ బాధ్యత తీరిపోయింది అనుకున్నారా అక్కడతో ఇక బంధం తెంచేసుకున్నారా నాకు అర్థం కావట్లేదు ఒక్క ఒక్కరోజు ఎలా ఉన్నావు చెల్లి అని నువ్వు ఫోన్ చేసావా ఎలా ఉన్నావు అమ్మ అనే తండ్రిగా నువ్వు ఫోన్ చేసావా తల్లిగా నువ్వు ఫోన్ చేసి నా మంచి చెడు అడిగే పని లేదా ఆ రోజు పీజీ చేస్తానన్నాను పెళ్ళొద్దన్నాను నా నెత్తి మీద కర్మకి తీసుకొచ్చి వాడికి అంత ఉంది ఎంత ఉంది వాడమ్మకి అంత ఉంది ఎంత ఉంది అని నంగనాచిబులన్నీ చెప్పి నన్ను వాడికి యాభై లక్షల రూపాయలు కట్నం పోసి కట్టబెట్టావు దానికి తోడు పెళ్ళికి ఒక పది లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అది చాలదన్నట్టు పుట్టబోయే పిల్లల కోసం అని చెప్పి పది కాసులు బంగారం తగలెట్టావు వాడికి ఒక ఐదు కాసులు బంగారం పెట్టావు అది చాలదన్నట్టు పై ఎత్తున కానుపు కానీ మూడు లక్షలు వేశావు గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పు చేయించింది మూడు అంతస్తుల బిల్డింగ్లో ఇంట్లోకి పని వాళ్ళు వచ్చి పని చేస్తే నచ్చదంట ఏ కులం వాళ్ళు తప్పితే ఆ కులం వాళ్ళు రాకూడదంట నేనే ఇంట్లో పని చేయాలంట మూడు అంతస్తుల బిల్డింగ్లో ఎక్కడ చేత్తో చెక్ చేస్తుంది ఎక్కడా దుమ్ము లేకుండా మొత్తం ఇంటి చాకిరీ అంతా నేనే చేయాలంట దానికి తోడు ఇక నీ అల్లుడికి వచ్చేది రెండున్నర లక్షల రూపాయల జీతం నేనేదో తెగ సంతోషపడిపోయి అనుభవిస్తాను అనుకున్నాం అందులో లక్ష రూపాయలు వాడి ఖర్చులు పుంచుకుంటాడు సౌర మిగతా ఇక లక్షన్నర తీసుకొచ్చి అమ్మ చేతిలో పోస్తాడు దానికి తోడు వాడికి విపరీతమైన అమ్మాయిలతో తిరిగే ఉన్నాయి చాలా వరకు సీక్రెట్ గా ఉంచాడు మొదట నన్ను వెళ్ళగానే పిల్లల్ని కనమందే కనను అన్నానని చెప్పి నేను వెళ్ళి కాపర్టీ వేయించుకొచ్చాననే విషయం తెలిసి పిల్లల్ని కళ్ళి తీరాల్సిందే ఎలాగైనా నీ పెళ్ళాన్ని గర్భవతిని చేయమనమని కొడుకుతో పడగదిలో ఏం జరుగుద్దో అన్నీ చెప్పించుకుంటది అనసూయ చివరికి కొడుకు చేత నన్ను కొట్టించింది కాపర్టీ తీసేయించింది నేను తల్లినయ్యా

పాప పుట్టిన తర్వాత కూతుర్ని కన్నానని ప్రతిరోజు పిల్లని పట్టించుకుంది లేదు ముట్టుకుంది లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోశారు కనీసం నేను మనిషినా పశువునా బతుకున్నానా చచ్చానా అన్నది కూడా ఆలకించింది లేదు దానికి తోడు వెంట వెంటనే మళ్ళీ కడుపులు చేయమనమని పిల్లల్ని కనమనమని కొడుకుని ప్రోత్సహించటం కొట్టడం తిట్టడం నానా హింసలు పెట్టడం నరకాలు పెట్టడం చివరికి కడుపు నిండా అన్నం కూడా పెట్టదు వండింది మొత్తం అదే తినేస్తుంది సట్టి అడుగు తుడుసుకొని తినాలి లేదంటే పచ్చడి మెతుకులు తినాలి నేనేం పాపం చేసుకున్నా ను పీజీ చదివిస్తానన్నాడు ఇక్కడ ఉండగా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ మాటే లేదో ఇంటి కోడలు ఉద్యోగం చేస్తే మాకు నచ్చదని తీర్మానించేసింది మా అత్త ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఒక చీర కట్టుకొని గుళ్ళంతా నగలేసుకోవాలి వాళ్ళు అలా వెళ్ళగానే ఆ చీర ఇప్పించేసి ఆ నగలన్నీ ఇచ్చేయాలి నగలు తన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి నా బట్టలు తన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి నేను పొద్దున్నే ఈ దగ్గర నుంచి ఏం తినాలి ఏం తాగాలి ఏం కట్టుకోవాలి అన్నీ తనే నిర్ణయించుద్ది చివరికి ఏం మాట్లాడాలో తనే నిర్ణయించుద్ది గాలి పీల్చడం ఉచ్ఛ్వాస నిచ్వాసలు కూడా తనిష్ట ప్రకారమే జరగాలి దానికి తోడు చివరికి తన వరకు తన మొగుడు వరకే నేను ఏదైనా వండాలి నేను ఏది వండుకొని తినటానికి లేదు దానికి తోడు మొన్న కొత్తగా తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే చివరికి నా మొగుడికి ఏనాటి నుంచో తన మరదలు శ్రావ్యతో అక్రమ సంబంధం ఉందే దాని మొగుడికి మగతనం లేదు వాడెదురుగానే పబ్లిక్గా వీడిని పిలిపించుకొని వీడికి ఇద్దరు పిల్లల్ని కనేసింది అదే ఆ పిల్లలు అచ్చుగుద్దినట్టు వీడిపోలికలోనే ఉంటారు నేను మగా తప్పు చేస్తే తప్పేంటి నోరు మూసుకొని నా కాళ్ళ దగ్గర పడుండాలి నీకు ఇంకొక ఆప్షన్ లేదనేశాడు నీ అల్లుడు దాని దగ్గర దాంతో సుఖపడి వచ్చింది చాలక అది ఇంటికి వచ్చుద్ది పైగా వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా మా బెడ్రూమ్లోకి వెళతారు నేనేం తప్పు చేశాను నేనెందుకు ఊరుకోవాలి నేనెందుకు పడి ఉండాలి దాన్ని ముట్టుకున్న ఒంటితో దాన్ని ముట్టుకొని తాకిన శరీరంతో నన్ను జుట్టు పట్టుకొని లోపలికి ఈడ్చుకెళ్ళి పశువులాగా నా మీద పడి కోరిక తీర్చుకుంటున్నాడు నీ అల్లుడు నాకేం కర్మ నేను వాడితో పవిత్రంగానే కాపురం చేసుకుంటూ వచ్చాను కదా నాకేం పట్టిందని నేను ఇలా ఉండాలి అంటే పిల్లను కూడా వదిలేసి వచ్చావేంటే అంటే కాపురం కూల్చుకొని అంది రంగనాయకే నువ్వు మనిషివా పశువు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అనేసింది కావ్య దాంతో ఇహ నేను వాడితో కాపురం చేయలేను ఎలా వాడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎలా వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చేసేటట్టయితే మాత్రం నేను కాపురానికి వెళ్ళను నా వల్ల కాదు ఈ బతుకు నేను బతకలేను నేను వెంటనే విడాకులు తీసేసుకుంటాను అనేసరికి రంగనాయకి హ్యాడ్ డోట్ విడాకులు తీసుకోవడం వెంటే అసలు వాడమ్మ అంత తేలుస్తాను యాభై లక్షల కట్నం పోసాము కాశీపతిలో నుంచి మగతనం పుట్టుకొచ్చింది మగాడు నిద్ర అసలు నా కూతురు అంటే ఏమనుకుంటున్నారు యాభై లక్షలు కట్నం ఇచ్చి యాభై కాసులు బంగారం పెట్టి పది లక్షలు పెట్టి పెళ్లి చేస్తే చివరికి కూతురిని ఎలా పంపిస్తారా అని మొత్తానికి ఒక రెండు వందల మంది చుట్టాలకు ఫోన్ చేసింది అది కాక అబ్బాయి తరఫున ఒక రెండు వందల మందిని ఫోన్ చేసి పిలిపించింది ఇక్కడ ఒక రెండు వందల మందిని పోగు చేసింది దానికి తోడు మానస వాళ్ళ అమ్మ నాన్ననే మానస వాళ్ళ వైపు చుట్టాలు కొంతమందిని మందిని మొత్తం ఒక ఏడు వందల మందిని పిలిపించి పంచాయతీ పెట్టించింది పంచాయతీ పెట్టించి ఇప్పటికిప్పుడు నీ కొడుకుని తీసుకొని నువ్వు ఇక్కడికి వస్తావా రావా అని అనసూయకి ఫోన్ చేసింది అనసూయకి ఫోన్ చేసేసరికి అనసూయ మొత్తానికి సౌరభం తీసుకొని అక్కడికి వచ్చింది ఏంటిదంతా అసలు నువ్వు నా కూతురుతో వేరు కాపురం పెట్టిస్తావా పెట్టించవా నేను యాభై లక్షల రూపాయలు కట్నం ఇచ్చాను అలాంటిది యాభై కాసులు బంగారం పెట్టాను పది లక్షలు పెళ్లికైనా పది కాసులు పుట్టిన పిల్లకిచ్చాను మూడు కానుపు ఇచ్చాను నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోయించడం ఏంటి పిల్ల కడుపు నిండా తినకపోవటం ఏంటి పిల్ల చేత చాకిరి చేయించడం ఏంటి నీ కొడుకు రెండున్నర లక్షల రూపాయల జీతం అని జీతం మొత్తం నువ్వు దిగదంట ఏంటి కూర్చొని నా పిల్లని పస్తులు ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు చేయటం ఏంటి నువ్వు అంది రంగనాయకే నోరు ముయ్యవే సాలు సాల్లే కానీ మగాడు తర్వాత ముప్పై మూడు రకాల తప్పులు చేస్తాడు నీ కూతురు ఏ సుఖం అందించకపోతే వాడ సుఖం వేరే చోట పొందుతున్నాడు అనుకోవాలి కానీ అయినా నువ్వేంటే నాకు అర్థం కావటం లేదు ఓ తెగనికేసుకొచ్చేస్తున్నావు అనేసింది అనసూయ వీళ్ళు మాట 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 మాటా మాట 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 అనుకునేసరికి మధ్యలో సతీష్ కలగజేసుకొని సౌరభ్ దగ్గరికి వెళ్ళి మనిషివా పశువు నిన్ను నమ్ముకొని వచ్చిన ఒక ఆడదాన్ని అలా చేసి వేరే ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకోవటానికి నీకు లేదు అన్నాడు అక్కడికి సుష్మ కూడా వచ్చింది అక్కడికి సౌరభ్తో సౌరభ్ మరదలు శ్రావ్య కూడా వచ్చింది అయితే ఈలోపు మొత్తానికి లేచి నుంచుంది మానస పిల్లలు ముగ్గురిని తీసుకొచ్చి అక్కడ నుంచో నుంచో పెట్టి రంగనాయకినే అలాగే సతీష్ని పట్టుకొని ఏమి నీతులు చెప్తున్నారా అని చప్పట్లు కొట్టింది చప్పట్లు కొట్టి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు ఈ ఇంట్లో జరిగేదంతా తెలుసా వచ్చిన ఏడు వందల మంది పెద్ద మనుషులకి చెప్తున్నాను నేను పాతిక లక్షల కట్నం తెచ్చాను పాతిక కాసులు బంగారం తెచ్చాను వీళ్ళ అమ్మాయి మాత్రమే అక్కడ నరకాలు అనుభవిస్తుంది అనుకుంటే పొరపాటు వచ్చిన దగ్గర నుంచి నాతో ఉద్యోగం మానిపిచ్చి కొడుక్కి నాకు పడగదులో ఏం జరుగుద్దో చెప్పించుకొని వింటారు వీళ్ళు వీళ్ళిద్దరు వారికి వండి పెట్టాలి ఇంట్లో పని చేయాలి పిల్లల్ని కనమందే నాకు నాలుగు అబార్షన్లు జయించింది నన్ను నరకాలు పెట్టింది చిత్రహింసలకు గురి నా మొగుడు పబ్లిక్గా ఇదిగో ఇక్కడ ఉన్నాడే దీంతోనే అక్రమ సంబంధం పెట్టుకొని దీని దగ్గరికి వెళ్ళి నా కళ్ళతో నేను చూసొచ్చాను ఒకే దుప్పట్లో నగ్నంగా ఉంటే నా పిల్లలు ఎలా అయిపోయారో చూడండి వాళ్ళకి పెట్టడానికి తిండి లేదు రేషన్ బియ్యం తినాలి బియ్యం డబ్బాకి తాళాలు వేసేసుకుంటది తన తన మొగుడు వరకే వండాలి ఎన్ని చిత్రహింసలు పెట్టుద్దో తెలుసా నన్ను నేనెన్న అనుభవిస్తున్నానో తెలుసా మీకు అనేసి చెప్పుకొచ్చింది మానస వచ్చిన వాళ్ళందరూ హతాశులైపోయారు దాంతో రంగనాయికి నోరు ముయ్యవే అని సతీష్ నోరు ముస్తావా లేదా అనేసరికి అబ్బో నువ్వేదో పత్తిత్తు పరమహంసలాగా నీతులు చెప్పావేంట్రా నువ్వేదో గొప్పోడి అయినట్టు అంటే నువ్వు చేస్తే శృంగారం ఎదుటి చేస్తే వ్యభిచారమా నీదొక బతుకు మళ్ళీ నువ్వు నాకు నీతులు చెప్పేవాడివి అని అడిగాడు సౌరభ్ సతీష్ని సతీష్ తలం చేశాడు రంగనాయకి పట్టుకొని అనసూయ మేలు మేలుజాతి పతివ్రతవి బయలుదేరి వచ్చావేమే నీ కోడలు దగ్గరకు వచ్చేపాటికి నువ్వు ఒక రాజ్యాంగంలో ఒక నీతి రాసేసి అమలు పరుస్తావో నువ్వు మాత్రం అత్తగా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు నీ కోడలు పడుండాలి నీ కూతురు పడుండదా నీ కోడలు ఎలాగైతే పడుంటుందో నీ కూతురు కూడా మా కింద అలాగే పడుండాలి ఉండాలి అంటే నేను ఒప్పుకోనని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది రంగనాయకి పోలీసులు ఇచ్చారు కాంప్రమైజ్కి వచ్చారు కాంప్రమైజ్ వచ్చిన తర్వాత గొడవలొద్దు ఏమొద్దు మీ అమ్మాయిని ఏమనలే పంపించు అంది అనసూయ అనేసరికి మొత్తానికి వెళ్ళమ్మా కాపురానికి అనేసరికి నువ్వెవరు అసలు నన్ను వెళ్ళమనమని చెప్పటానికి నేను వెళ్ళి నేను ఎన్ని నరకాలు అనుభవించానో నాకు తెలుసు అంటే ఇప్పుడు ఎదురుగానే ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తా కూడా పంచాయతీకి దాన్ని తీసుకొని వచ్చాడు అంటే ఏంటంటే వెళ్ళి రోజు దాని దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే నన్ను కాంప్రమైజ్ అయిపోయి వాడితో కాపురం చేసుకోమని చెప్తున్నావా నువ్వు అని అడిగితే అయ్యో పిల్ల ఉందే అందే ఏం పర్వాలేదు వాళ్ళ పిల్లని వాళ్ళే ఉంచుకుంటారని నువ్వెంతకాలం కన్న తల్లి అనుకున్నానో నువ్వు నేనుండగా ఇంత నీతి దానిలాగా తయారవ్వలేదు కదా ఏదైతే నువ్వు నీ కోడల విషయంలో చేశావో దేవుడు నీ కూతురు విషయంలో అదే చేశాడు నీకు సిగ్గు మానం అభిమానం లాంటివి ఉండవు కదా నువ్వు కన్న తల్లివి వీడో కన్న తండ్రి నువ్వు ఒక అన్నయ్య వంటరా మీరు చేసినటువంటి పనులే నాకు పాపాలై శాపాలై నా మెడకు చుట్టుకున్నాయి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉద్యోగం చేసుకుంటాను నేను వీడికి విడాకులు ఇస్తాను మొగుడితో కాపురం చేయను అప్పుడైనా సరే నువ్వు నీ కూతురు అనుభవించే నరకం చూసి నువ్వు ప్రతి క్షణం చిత్రవాద అనుభవించాలని బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచే నా సర్టిఫికెట్లు నాకు అన్నం పెట్టగలవని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉద్యోగం కొన్ని చూసుకుంది కావ్య చూసుకొని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని రంగనాయికి ఎదురుగానే కనపడేటట్టే మొత్తానికి ఆసంది చివరి ఇల్లు తీసుకొని కాపురం పెట్టుకొని ఒక్కడే ఉంటా మొత్తానికి ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టిందే మానస తన పిల్లల ముగ్గురిని తీసుకొని అమ్మా నాన్న ఆపుతున్న ఇంకొక మాట మాట్లాడితే మీ మర్యాదలు మీకు దక్కవని చెప్పి అక్కడి నుంచి పిల్లల ముగ్గురిని తీసుకొని ఉద్యోగం చూసుకోవటానికి వెళ్ళిపోయింది సర్టిఫికెట్లు తీసుకొని మానసికి ఇదివరకటంత రాకపోయినా ఒక పదిహేను వేల రూపాయలు ఉద్యోగం వచ్చింది మొత్తానికి ఒక మూడు వేలు పెట్టి రెండు గదులు ఇల్లు తీసుకొని పిల్లలు ముగ్గురిని పెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళొస్తూ మొత్తానికి మిగతా టైం పిల్లల్ని ఒక రెండు వేలు ఇచ్చి ఒకళ్ళ దగ్గర పట్టుకోమనమని అప్ప చెప్పి ఉద్యోగానికి వెళ్ళొస్తూ మానస బతుకు మానస బతకటం మొదలుపెట్టింది ఆ తర్వాత ఇలా మొత్తానికి ఒక ఇరవై రోజులు టైం గడిచిపోయింది వచ్చిన ఏడు మంది పెద్ద మనుషుల్లో సుష్మా వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు కొంతమంది ఉన్నారు మీ కాళ్ళు ఇలా జాస్తుందంట ఇలా కాపురం తీసిందంట అని చెప్పేసరికి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేశారు వచ్చి రావటంతోనే ఒక ఇరవై మంది మనుషుల్ని ఒక ఐదుగురు పోలీసుల్ని తీసుకొని వచ్చి సుష్మని పడేసి ట్లో ఎముకలన్నీ విరిగిపోయిందాకా కొట్టి ఆ తర్వాత సుష్మ మెళ్ళలో ఉన్నటువంటి తాళి తెంచేసి అక్కడికక్కడే విడాకులు దాని మీద సంతకం పెట్టి చేసుకొని మంచంలో పడున్న సుష్మ భర్తను అంబులెన్స్లో తీసుకొని అక్కడి నుంచి నయం చేయించుకోవటానికి వెళ్తూ వెళ్తూ సతీష్ని కాశీపతిని రంగనాయకిని కూడా చేతులు కాళ్ళు విరిగిందాక కుళ్ళ బొడిపి చేయించి అక్కడి నుంచి వెళ్ళారు ఆ తర్వాత సతీష్కి రంగనాయకి కాశీపతికి నయం అవటానికి ఒక నాలుగు నెలలు పట్టింది కాశీపతి చెల్లెలు వచ్చింది వెళ్ళని చూడటానికి మనిషివా పసువ నువ్వు కొడుకు తప్పులు చేస్తే తప్పు చేయొద్దని వారించే తల్లిని చూశాను కోడలు ఉద్యోగం చేస్తే పోయేదేంటే నీ కొడుకు తీసుకొచ్చే ముప్పై ఐదు వేల రూపాయలు జీతంతో నీకు ఇల్లు గడిచిపోతుందా నాకు అర్థం కాదు ఒకవేళ నీ కొడుకు ఎంత తీసుకొచ్చినా దాని పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెయ్యాలా మనిషివా పసువా నువ్వు చేసినయే నీ కూతురు కొట్టి ఇవాళ నీ కూతురు మొగుడు వదిలేసుకొని వచ్చి పిల్లని కాదనుకొని అక్కడ బతుకుతుంది అవునులే తాతల పళ్ళాలు తరతరాలు అంటారు ఎక్కడికి పోతే చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయి అంట నువ్వు మారేదే లేదు నీ బుద్ధి నీ కొడుకు బుద్ధి మారేదే లేదు అనుభవించండి చేసేదేముంది పెళ్ళాం వెనకాల తిరిగినందుకు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగినందుకు నీకు అవ్వాల్సిందేలా అన్నయ్యా అని కాశీపతిని అని ఏం బతుకురా నీదని సతీష్ని కడిగి పెట్టి వెళ్ళింది ఆవిడ దాంతో రంగనాయక్ ఆలోచించడం మొదలుపెట్టింది కరెక్టే కదా ఉద్యోగానికి వెళ్ళనిస్తే పోయేదేముంది నేను పిల్లల్ని పట్టుకుంటే పోయేదేముంది అది ఉద్యోగానికి వెళ్ళొచ్చి జీతం ఎవరికి ఇస్తుంది నాకే ఇస్తుంది కదా ఎవరికి వాడుద్ది ఇంట్లోకే వాడొద్దు కదా పిల్లల్ని నేనే కనమన్నాను కదా పిల్లల్ని స్కూల్లో వేసి వస్తే వచ్చిన తర్వాత రెండు చెంబులు నీళ్లు తొలిపి ఇంట్లో పని మనిషిని పెట్టుకొని పని మనిషి స్నానం చేయించి పిల్లలకి అంత స్నాక్స్ పడేసి ఉంచితే పోయేదేముందే నా కొడుకు కనుసన్నల్లోనే ఉండే విధంగా వాడ ఆఫీసుల్లోనే ఉద్యోగం చూడనిస్తే రాత్రికి పడగదిలో సుఖమిమ్మని రెండు పూట్ల అంత ముద్ద అన్నం పెడితే చాలు కదా అసలు ఎందుకు నేను ఇంత చేశానో నేను చేయబట్టే కదా అనవసరంగా నా వియ్యపురాలు నా కూతురు విషయంలో అలా చేసిందే ఇప్పుడు నా కూతురు కాపురం పోగొట్టుకొని అలా ఉండటం కరెక్ట్ కాదు కోట్ల రూపాయలు ఆస్తుంది వాళ్ళకే నా అల్లుడికి పెద్ద ఉద్యోగం ఉందే పెట్టుకుంటే పెట్టుకున్నాడు ఎవరో ఒకళ్ళతో అక్రమ సంబంధం ముందు నేను మారాలి పది మందిలో నేను చేసిందే ఆ తప్పు నేను దిద్దుకున్నాను అని జనం అనుకోవాలి అనుకుని ముందు నా కోడల్ని కాపురానికి తీసుకురావాలి ఆ పిల్లల్ని బళ్ళు వేయాలి దాన్ని ఉద్యోగాన్ని పంపాలి దాన్ని నన్ను ఎలాగోలా కాంప్రమైజ్ చేసి ఇక్కడికి తీసుకొస్తే తర్వాత ప్రపంచం దృష్టిలో నేను నా ముగుడు నా కొడుకు మంచోళ్ళం అవుతాం ఆ తర్వాత నా వియ్యపురాల్ని జనాలు నలుగురు కలిసి దులుపుతారు అప్పుడు నా కూతురు కాళ్ళ మీద పడి వాళ్ళే కాపురానికి తీసుకెళ్తారు అనుకొని మొత్తానికి రంగనాయికి కాశీపతిని వెంట పెట్టుకొని సతీష్ని వెంట పెట్టుకొని ఒక వంద మంది పెద్ద మనుషుల్ని వెంట పెట్టుకొని మానస దగ్గరికి వెళ్ళిందే వెళ్ళి నాకు తప్పు అయిపోయింది ఇంకెప్పుడు అలా చేయనే నువ్వు ఉద్యోగానికి వెళ్ళు ఇక నుంచి కడుపు నిండా తిందురు కానీ పిల్లల్ని బళ్ళు వేసుకుందరు కానీ పిల్లలకి ఫీజు కట్టుకుందరు కానీ అంటే ఇక నుంచి నేను ఇబ్బంది పెట్టినమ్మా ఇంట్లో పని మనుషుల్ని పెట్టు పిల్లల్ని మేము చూస్తాములే అన్నాడు కాశీపతి పిల్లల మీదొట్టు నీ మీదొట్టు నేను మారిపోయాను ఇక ఆడదానితోనూ నేను అక్రమ సంబంధం పెట్టుకోను నేను ఇక నుంచి ఏదున్నా సరే నీతోనే జీవితంలో ఇక మీదట ఎప్పటికీ తప్పు చేయను మా ఆఫీసులోనే ఉద్యోగం ఉంది నీకు నేను ఉద్యోగం కూడా చూశాను రమణం అన్నాడు మానసనే ఇక వచ్చినటువంటి అమ్మలక్కలు మానస వాళ్ళమ్మ నాన్న ఇచ్చినటువంటి పాతిక లక్షలు కట్నం ఎటు వెనక్కి రాదు పాతిక కాసులు బంగారం వెనక్కి రాదు ఇప్పుడు నువ్వు ముగ్గురు పిల్లలు తల్లి ఇంకోహిని చేసుకున్నా సెకండ్ హ్యాండ్ దాని కింద లెక్కపడతావు వచ్చిన వాడిని ముగ్గురు పిల్లల్ని చూస్తాడనే గ్యారెంటీ లేదు నీకు వచ్చే పదిహేను వేలతో నువ్వు ఒక్క ఆడదానివి ఒంటరితనంగా పసిపిల్లలు ముగ్గురుని పెట్టుకొని ఉండగలవా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలవా అదే ఉద్యోగం చేసుకుంటే నీది అతనిది జీతం కలిపి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు పిల్లల్ని చదివించుకోవచ్చు నువ్వు కడుపు నిండా తినొచ్చు సాయంత్రం అయ్యేపాటికి ఆడదానికి కూడా మగాడి సుఖం కోరుకునే వయసు నీదే అతని దగ్గర ఉంటే సంసార సుఖం కూడా దక్కుద్ది అలాంటిది నువ్వు ఇక్కడ ఉంటే వాడు వీడు రాళ్ళేసి రాత్రికి వస్తావా గంటకొస్తావా అని అడుగుతారు ఎందుకు అనవసరంగా నీ కాపురం నువ్వు చేసుకోమనేసరికి మానస కాంప్రమైజ్ అయిపోయిందే కాంప్రమైజ్ అయిపోయి అత్తారింటి కాపురానికి వెళ్ళిపోయిందే సతీష్ మానసని ఏమి అంటం మానేశాడు ఏమి అంటం మానేసి తనతో పాటు తన ఆఫీసులోనే ఉద్యోగానికి బండి మీద తీసుకెళ్ళడం మొదలు వచ్చిన జీతంలో ఒక పదివేలు నువ్వు ఉంచుకోమనమని మిగతా జీతం రంగనాయికి తీసుకొని ఇంట్లో పని మనిషిని పెట్టి ఇంట్లో పొద్దున పొట్ట టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రి భోజనానికి కొదవ లేకుండా చూస్తుంది పిల్లల్ని స్కూల్లో వేయించి ఫీజులు కడుతుంది పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి పని మనిషి చేత స్నానం చేయించి పిల్లలకి స్నాక్స్ పెట్టి మానస వచ్చే టైంకి రెడీగా ఉంచుతున్నారు కాశీపతి రంగనాయికి ఏమీ అంటలేదు సతీష్ ప్రతిరోజు రాత్రే పిల్లల్ని కాశీపతి రంగనాయికి దగ్గర పడుకోబెట్టుకు మనం అని చెప్పి మానసం తన గదిలోకి తీసుకెళ్లి స్వర్గ సుఖాలు చూపిస్తున్నాడు సుష్మను ఊహించుకుంటూ మొత్తానికి మానసతో కాపురం చేస్తున్నాడు మానస కాంప్రమైజ్ అయిపోయి చాలా సంతోషంగా హ్యాపీగా ఇదే కదా నేను కోరుకున్న జీవితం అని చెప్పి సుఖ సంతోషాలతో ఆనందంగా అలా లైఫ్ లీడ్ చేస్తుంది ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి రంగనాయకి రోజు కూతురు మీదగానే వెళ్ళి రావటం వెళ్ళి రావటం వెళ్ళి రావటం చేస్తుంది అయితే కానీ కావ్య మాత్రం తను ఉద్యోగానికి వెళ్ళొస్తూ తన బతుకు తను బతుకుతూ అదే ఇంట్లో ఉంటుంది అయితే ఈలోపు వాళ్ళ అత్త అనసోయికి చుట్టాలు బంధువులు నీ వియ్యపురాలు కోడల్ని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంది పిల్లల్ని బళ్ళు వేసింది మూడు పిల్లలు సఖ్యంగా ఉంటున్నారు ఆ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తుంది ఒళ్ళు చేసింది కోడలు ఒంటి మీద నగలేసి పంపుతుంది వాళ్ళు శుభ్రంగా ఉన్నారు ఎటు వచ్చి నువ్వే నీ కోడల్ని చెడగొట్టుకున్న దాని వయ్యావు దానికి తోడు పిల్లల్ని లేని దాన్ని చేసేసావు ఇప్పుడు నీ కోడలు కోర్టులో దావా వేసి విడాకులకు అప్లై చేసిందని అంటే ఆస్తి ఏమీ మీ స్వార్జితం కాదు పిత్రార్జితం అందులో నుంచి సగం పట్టుకుపోద్ది నీ కోళ్ళు ఎలా లేదన్నా ఒక ఐదు కోట్ల రూపాయల ఆస్తి కోర్టులో అప్పచెప్పాలి నీ ఇష్టం ఎలాగోలాగా పిల్లలని దగ్గర చేసి ఓ సారీ చెప్పి ఎటు నీ కొడుకు కూడా ఎంత మరదల దగ్గరికి వెళ్ళినా కూడా ఇంట్లో నీ కొడుక్కి చేసేవాళ్ళు ఉన్నారా చెప్పు అనేసరికి సౌరభ్ కూడా అనసూయ సౌరభ్ కూర్చొని ఆలోచించుకోవడం మొదలుపెట్టారు కావ్య వెళ్ళిపోయిన దగ్గర నుంచే సౌరభ్కి పొద్దున్న లేసిన దగ్గర నుంచి అన్నీ అందించడానికి ఇంట్లో ఎవరు ఉండట్లేదు దానికి తోడు రాత్రి వచ్చేసరికి అతనికి ఎంత శ్రావ్యతో సుఖపడి వచ్చినా మళ్ళీ కావ్య అందచందాల మీద మీద అతనికి మనసు వెళుతూ ఉండేది దానికి తోడు రుచిగా వండి పెట్టేవాళ్ళు ఉండట్లేదు ఒకవైపున పిల్ల ఆలనా పాలనా చూసే వాళ్ళు ఉండట్లేదు దాంతో ఇక వెళ్ళి తీసుకొద్దామని మొత్తానికి ఆస్తి పోగొట్టుకోవటం ఎందుకు మనం కాంప్రమైజ్ అయి తీసుకొచ్చి అయితే పీజీ చదువుతానంటుంది చదివాక ఉద్యోగం చేసుకుంటానంటుంది చేసుకొని మనం వస్తే పోని అనేసి అనసూయాను సౌరవ్ కలిసి పిల్లని తీసుకొని వెళ్ళారు పిల్లకి బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్లేపాటికి ప్రియా వెళ్ళి వెళ్ళగానే మమ్మీ అనుకుంటూ కావి దగ్గరికి వెళ్ళింది కరెక్ట్గా వీళ్ళు వస్తున్నామనే విషయం చెప్పేసరికి అక్కడికి రంగనాయకి కాశీపతి భారతి రామనాథం సతీష్ మానస అలాగే ఇంకో వంద మంది చుట్టాలు పోగయ్యారు పంచాయతీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ తర్వాత సారీ చెప్పాడు సౌరభ్ ఇంకెప్పుడు అలా అన్నాడు ఇక శ్రావ్య దగ్గరికి అన్నాడు ఆ తర్వాత నిన్నేమీ అనన్లే నువ్వు పీజీ చేసుకుందూ గాని ఉద్యోగానికి వెళ్దూ గానిలే అంది అనసూయ ఇక పెళ్ళైతే మమ్మీ నాకు నువ్వు కావాలి అని ముద్దులు వర్షం కురిపించేసింది కావ్య మీద వచ్చిన చుట్టాలు ఎలాగైతే గనక మానసిక చెప్పారో అలాగే చెప్పుకొచ్చారు వరుస పెట్టి కావ్య కూడా అయితే ఉన్నట్టుండి కావ్య లేచి నుంచొని క్లాప్స్ కొట్టి పక్కా పక్కా పక్క పగలబడి కళ్ళల్లో నీళ్లు కారిపోయిందాక నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు అక్కడికి వచ్చిన వాళ్ళు అడిగితే ఎంతమంది మహాపతివ్రతలు నాకు నీతులు చెప్పటానికి వచ్చారా అని నవ్వాగట్లేదు నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే వీడు ఎంతమందితో తిరిగినా ఎంతమందితో తిరిగొచ్చినా చివరికి వాడు మొగుడు కాబట్టి వాడు రాగానే ఒకసారి వాడికి స్నానం చేయించేసి మమ్మ అనుకునే వాడు గంగలో మునిగొచ్చినంత పవిత్రతను పొందాడు కాబట్టి మళ్ళీ వాడితో నన్ను అదే శరీరంతో వాడు కాపురం చేస్తాడు వాడి మనసులో వాడి మరదల్ని ఊహించుకుంటూ నా శరీరంతో వాడు ఆట ఆడుకుంటాడు నన్ను వాడితో కాపురం చేయమనమని చెప్తున్నారు మళ్ళీ వాడికి పిల్లల్ని కనమని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చి ఉంటారో తెలుసా వీడికి ఇంట్లో చాకిరీ చేసేవాళ్ళు లేరు దీని కాళ్ళ కింద వండిపెట్టి పడుండేవాళ్ళు లేరు ఆ ఇంట్లో చాకిరీ చేసేవాళ్ళు ఎవరూ లేరు పిల్లను పట్టుకుని దిక్కు లేదు దానికి తోడు ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడ దావా వేస్తే సగం ఆస్తి నాకు ఇవ్వాల్సి వచ్చుద్దోనని ఆలోచించుకొని కాంప్రమైజ్కి వచ్చారు దీనికి మీరు పెట్టుకునేది ఏంటంటే నా మీద ప్రేమ నేను కాంప్రమైజ్ అయ్యి కాపురానికి వెళ్ళాలి అయిలోపు రంగనాయకే అయితే ఏమంటావే కాపురం చెడగొట్టుకుని ఇంట్లో కూర్చుంటానంటావా మీ వదిన మమ్మల్ని క్షమించలేదా ఏంటి అన్నయ్యతో కాపురం చేయట్లేదా ఏంటి మేము తప్పు తెలుసుకోలేదా ఏంటని అసలు నువ్వు మాట్లాడకే అందరికన్నా పెద్ద మహాపతి వ్రతవి నువ్వు నువ్వు ఒక అమ్మవా నా దృష్టిలో నువ్వెప్పుడో అమ్మగా వాడెప్పుడో నాన్నగా చచ్చిపోయారు ఇక నీ కొడుకు విషయానికి వస్తే నీ కొడుకు ఎలా ఉంటున్నాడో నీ కోడలతో నీ కోడల్లాగా నీ కొడుకు ఎక్కడ తిరిగి ఏం సరే రాత్రికి నాకు కూడా సుఖం రెండు ముద్ద పిల్లలకి ఇంత స్కూల్ ఫీజు కడుతున్నాళ్ళే అని కాంప్రమైజ్ అయిపోయి బతికే బతుకు నాకు ఎప్పుడూ వద్దు నేను ఒకటే ఒకటి ఏంటంటే బీటెక్కులు చదవకపోవచ్చు నేను నీ కోడల్లాగా నాకు ఎమ్మెల్సిలో ఉద్యోగాలు చేసిన తెలివితేట లేకపోవచ్చు కానీ నాకు ఆత్మాభిమానం ఉంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది నన్ను ప్రపంచమే తప్పు పట్టవచ్చు ఈ లోకమే తప్పు పట్టవచ్చు కానీ చెడిపోయిన ఒక ఆడదాన్ని మొగుడు స్వీకరిస్తున్నాడా ఏ రోజు నేను కూడా వీళ్ళలాగే రోజుకు ఒకని గదిలోకి పిలిపించుకొని వాడిల్లిన తర్వాత రా నిన్ను కూడా సుఖపెడతానంటే వీడు కాంప్రమైజ్ అవుతాడా అవడు కదా మరి అలాంటప్పుడు వాడితో నేనెందుకు కాంప్రమైజ్ అయి బతకాలి నాలో లోపం ఏంటి నాకేమైనా చదువు లేదా సంస్కారం లేదా తెలివితేటలు లేవా నేనెందుకు కాంప్రమైజ్ అయి బతకాలి నేనెప్పటికీ కాంప్రమైజ్ అవ్వను వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచే నోటితో పాటు మిగతావన్నీ కూడా మూసుకొని బయలుదేరితే మంచిదే మీ సలహాలేమీ నేను అడగలేదంటే ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అందరంగనాయికి వెళ్ళనగా నువ్వు జీవితాంతం శిక్ష అనుభవిస్తూనే ఉండాలి నేను నీ ఎదురుగానే ఉండాలి నువ్వు చేసిన మహాపాపం నీ గుర్తొస్తూనే ఉండాలి కాకపోతే ఒకట్రా ఏంటో చెప్పనా సుష్మతో అక్రమ సంబంధం పెట్టుకొని మంచంలో ఉన్న సుష్మ మొగుడిని కిందకి ఈడ్చేసి నువ్వు అతని భార్య శరీరం మీద చెయ్యేసినప్పుడు అదే నువ్వు మంచంలో ఉండి నిన్ను కిందేసి నీ భార్య సుష్మ మొగుడితో సుఖపడితే ఎలా ఉంటుందో అనేది నువ్వు ఆలోచించుకొని ఉంటే బాగుండేది సతీష్ అంది సతీష్ని రంగనాయకిని కొడుక్కి దుప్పట్లు మార్చే వాళ్ళని ఏమంటారే ఊరి చివర భోగం మేళాలు ఉండేవి ఒకప్పుడు వేసెలు కూతుళ్ళకి కన్నెరికాయలు చేర్చే చేసి వాళ్ళంట నీ కొడుకుని నువ్వు చివరికి మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేయించి నువ్వు పొట్టబోసుకొని నువ్వు సినిమాలు షికార్లు చీరలు కొనుక్కొచ్చుకొని నువ్వు నీ మొగుడు సంబరపడ్డారంటే మీ బతుకుల్ని ఏమంటారు అంత జరిగిన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు కాబట్టి మొగుడు కాళ్ళ కిందే పడుండాలి కాబట్టి బీటెక్ చదివిన నీ కోడలు కాంప్రమైజ్ అయి వచ్చి ఉంటుందేమో ఎందుకంటే అంటే మొగుడిచ్చే రాత్రి సుఖం కోసమో లేదంటే పాపం పిల్లలకి మొగుడు ఇవ్వగలిగిన సెక్యూర్డ్ లైఫ్ తను ఒకటి ఇవ్వలేదు కాబట్టి కాబట్టి లేదంటే పాపం రెండు పొట్ల నువ్వు వండి పెట్టే నవకాయ పిండి వంటలతో భోజనం కోసమో వాట్ ఎవర్ ఈస్ అది నాకు అనవసరం కానీ నేను ఎప్పటికీ అలా ఉండను ఎందుకంటే చెప్పానుగా నాకు సిగ్గు రోషం మానం అభిమానం ఉన్నాయి ఆడవాళ్లల్లో బహుశా నూటికి తొంభై మంది నీ కోడల్లాగా నీలాగే ఉన్నారేమో కానీ పది మంది ఖచ్చితంగా నాలాగా ఉంటారు నాలాగా ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే నా గుండె కోత ఏంటనేది అర్థం అవుతుంది గెట్ అవుట్ ఇక్కడ నుంచి అనేసింది కావ్య ఆ తర్వాత కోర్టులో విడాకులకు అప్లై చేసింది అప్లై చేస్తే రంగనాయికి అలాగే వియాల వారికి ఫోన్ చేసి పిల్లని దానికి ఇవ్వనని చెప్పండి కోర్టులో పిల్లని అడ్డం తిరగమని చెప్పండి అని సలహా ఇచ్చింది రంగనాయకి దాంతో ఇక ప్రియా వెళ్ళి మా అమ్మ నాకొద్దు నాకు మా డాడీయే కావాలని చెప్పేసింది మంచిది గుడ్ లక్ వాడితోనే ఉండిపో అనేసింది అంటే పిల్ల మీద కూడా ప్రేమ లేదా నీకు ఎవరు తల్లి ఎవరు పిల్ల అదే నన్ను అక్కర్లేదు అనుకుంటున్నప్పుడు వాడినే కావాలనుకుంటున్నప్పుడు నాకు మాత్రం అదెందుకు అయినా ఇది వాళ్ళకు వచ్చిన బుద్ధి కాదని నువ్వు ఇచ్చిన సలహా ఇది నీ ఇలాంటి మహాపతివ్రతలు మాత్రమే ఇవ్వగలిగిన సలహాలని నాకు తెలిసే నువ్వు కన్న తల్లివని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను అనుకుంటున్నావా నువ్వు నా దృష్టిలో ఎప్పుడో సత్యవనేసింది కావ్య జరిగింది మొత్తం కోర్టు వారికి తెలియజేసిందే అక్కడికి సౌరభ్ మరదలు శ్రావ్య కూడా వస్తే యువరానర్ వీడు పగలంతా దీంతో కులికొస్తాడు దీని మొగుడికి మగతనం లేదు ఇద్దరు పిల్లల్ని ప్రసాదించాడు వాళ్ళకి డిఎన్ఏలు చేసిన వీడియో ఉంటాయి అయితే ఇప్పుడు వాడు అదే శరీరంతో వచ్చి రాత్రికి నన్ను సుఖపెడతానంటున్నాడు వీళ్ళందరూ నన్ను కాంప్రమైజ్ అయిపోమంటున్నారు కాపురం చేయమంటున్నారు తప్పు లేదంటున్నారు నేను వీడితో ఉన్నంత వరకు పవిత్రంగా వీడు ఒక్కడితోనేగా యువరానర్ కాపురం చేశాను మా అత్త నాకు మూడు అబార్షన్లు చేయించింది మనవడే కావాలందే భ్రూణహత్యలు మహాపాపం కదా కూతుర్ని కంటం పాపం ఉంది ఇవాళ నేను కన్నా కూతురు నన్ను అక్కర్లేదంటే మరి నా బతుకు ఏమైపోవాలి యువరానర్ నేను ఉన్నంత వరకు ఎన్ని నరకాలు అనుభవించానో ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు నాకు తెలుసు నేను అనుభవించిన నరకం శారీరకమైంది కాదు మానసికమైందే పైగా నిన్ను కొట్టావా తిట్టావా అని వాళ్ళు అడగటం ఒకటి మీకు ఇంకో విషయం తెలుసా ఇక్కడ నుంచి ఉందే మహాపతివ్రత రంగనాయకి అనే నా తల్లి నన్ను కన్నా కాశీపతి అనే తండ్రి నాకు తోడకుట్టిన సతీష్ అనే అన్న వాళ్ళు కూడా ఆ ఇంటి కోడలను అలాగే చేశారు అయితే ఆ కోడలు కాంప్రమైజ్ అయిపోయింది నా వల్ల అది కాదు యువరానర్ దయచేసి నాలాగా ఇంకొక ఆడపిల్ల జీవితం కాకూడదని మీరు అనుకుంటే నాకు విడాకులు మంజూరు చేయండి పాపను వాళ్ళు ఉంచుకుంటానంటే వాళ్ళకే ఇచ్చేసేయండి అందే అయితే ఇరవై కోట్ల అనసూయ వాళ్ళ ఆస్తిలో నుంచే పది కోట్ల రూపాయలు కావ్యకు వచ్చాయి కావ్య అందులో ఐదు కోట్లు పాపకి ఇచ్చేసిందే ఇచ్చేసి పాప పేరు మీద కోర్టు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి ఐదు కోట్లు తను తీసుకుందే తీసేసుకుని వెళ్ళిపోతున్నావా అంది రంగనాయకే ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటానని వెళ్ళి బిజినెస్ పెట్టుకుందే సరేలే వచ్చి అన్నయ్య వదినలతో ఉండు వాళ్ళైతే అండగా ఉంటారు నేనే నీకు ఒక కోట్లో రెండు కోట్లు ఇచ్చి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేస్తాను శుభ్రంగా ఈసారి వెళ్ళి కాపురం చేసుకుందుగా కానీ అంది రంగనాయకిని లాగి చంప మీద కొట్టింది కావ్య ఇంకొకసారి ఇలా అంటే అనకూడదులే కానీ బ్రోకర్ అంటారు తెలుసా నీకు మధ్యవర్తి అనే మాటకి చాలా నీచమైనటువంటి డెఫినేషన్ అది అలాంటిది నువ్వు ఇలాంటి వాటిలో ఇంకొకసారి కలుగు చేసుకొని నా దగ్గరికి వస్తే నీకు నీ మొగ్గుడికి మర్యాదగా ఉండదు వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి అనేసింది అంటే ఏంటి ఇప్పుడు ముప్పై రెండేళ్ళు వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటానంటావా ఏంటి అంది తప్పేంటి తప్పేంటి నాకేమన్నా వయసు అయిపోయిందా నాకేమన్నా జులున్నాయా నాకేమైనా అందచందాలకి లోట చదువు సంస్కారాలకు లోట అసలు నిన్నెవడు రమ్మనమన్నాడే ఇక్కడికి అనేసింది కావ్య ఆ తర్వాత మూడేళ్ల కాలం గడిచిపోయింది ఆ తర్వాత కావ్య జీవితంలోకి ఋషి వచ్చాడు ఋషికి పెళ్లిపేటల మీద నుంచి అతను ఆరేళ్లు ప్రేమించిన పెళ్లి కూతురు మోసం చేసి వేరే వాడితో లేచిపోయింది ఆ డిప్రెషన్తో ఐదేళ్లు ఆ బ్రేకప్ ఫేజ్లో ఉండిపోయాడు ఋషి ఋషి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కావ్య వయసు ముప్పై రెండు సంవత్సరం సంవత్సరాలు కావ్య జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు రిషికి చెప్పింది రిషి వాళ్ళ అమ్మా నాన్నకు బోలెడంత స్థిరచరాస్తులు ఉన్నాయి వేరే ఊళ్ళో ఉంటారు వాళ్ళు పొలాలు చూసుకుంటూ కావ్య విషయం తెలిసే వాళ్ళు చాలా బాధపడ్డారు ఏదో ఒక రోజు దాని తప్పు తెలుసుకొని పాప కావాలని వస్తే కాదనొద్దు రిషి అంది ఎప్పటికీ అలా అనను అన్నాడు గ్రాండ్గా వెడ్డింగ్ హాల్ బుక్ చేసుకున్నారు ఇద్దరూ కలిసి మొత్తానికి రిషి ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు కావ్య ఫ్లాట్ కొనేసుకుంది కావ్య పెద్ద బిజినెస్ పెట్టేసుకుందే దాంతో ఇక కావ్యకి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది శుభలేఖలు కొట్టిస్తే కావ్య మాజీ అత్తకి మాజీ భర్తకి ఆ తర్వాత రంగనాయకి సతీష్కి అందరికీ పంపించింది కావ్య ఏమే నీ మొగుడు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు నీ మొగుడు దగ్గరికి వెళ్ళొచ్చుగా నువ్వు అంద రంగనాయకే ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీ మర్యాద నీకు దక్కదు ఇప్పుడు నువ్వు కన్యాదానం కూడా చేయాల్సిన అవసరం లేదు నేను కన్యను కాదు కదా అసలు కన్యాదానం అనేదే లేకుండా చేసుకుంటున్నాను నేను పెళ్ళి అంటే అసలు ఏంటో చూద్దామని ఆ రోజు పంచాయతీకి వచ్చిన ఏడు వందల మందికి శుభలేఖలేసింది కావ్య అందరూ వచ్చారు గ్రాండ్గా కావ్య రిషిని పెళ్లి చేసుకుంది చాలా హ్యాపీగా ఆమె జీవితం గడిచిపోయింది ఆ తర్వాత రెండేళ్లకి వాళ్ళిద్దరు ప్రేమకి గుర్తుగా బాబు పుట్టాడు బాబు పేరు రిత్విక్ కనిపెట్టుకున్నారు చివరికి కావ్య ఉండే ఊరే రిషి ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు సంతోషంగా గడిపారు సీమంతానికి కూడా కావ్య అందరినీ పిలిచింది నీ చేత్తో మాత్రం నేను గాజులు వేయించుకొని మనసును కూడా ముందు వెనక్కి వెళ్ళని చెప్పేసింది ఆ తర్వాత అందరితో గాజులు ఎంచుకొని గ్రాండ్గా సీమంతం చేయించుకొని పిల్లాడు పుట్టాడు రిత్విక్ అని పేరు పెట్టుకున్నారు హ్యాపీగా ఆమె జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది రిషితో ఇక ఆ తర్వాత అనసూయ కొడుకు సౌరభ్కి తర్వాత ఇంకో పెళ్లి చేసింది ఈ పురాణం అంతా ఈసారి వచ్చిన కోడలి పేరు మంగళ అనసూయను పడేసి నోరెత్తకుండా ఎత్తకుండా దంచి పారేయటం మొదలు పెట్టింది అంటే ఒకదాన్ని వదిలేశాను దీన్ని కూడా వదిలేయమంటావా అనేసాడు సౌరభ్ ఆ తర్వాత పిల్ల పెద్దదైందే వెళ్ళిపోవచ్చు కదే మీ అమ్మ దగ్గరికి పాపిష్టిదాన అంటే మా అమ్మ ఏమీ నన్ను కావాలనుకుని నాన్నతో కాంప్రమైజ్ అయిపోలేదు కదా నేనేమి వెళ్ళను మా అమ్మ దగ్గరికి నాకు అమ్మ లేదు ఎప్పుడో చచ్చిపోయిందనేసింది ప్రియ దాంతో అనసూయ అనసూయ భర్త ప్రియని తీసుకొని నీ పెళ్ళం దెయ్యం కింద మేము లేమని వెళ్ళిపోయి మొత్తానికి దూరంగా ఒక చోట పిల్లని చదివించుకుంటూ వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు ప్రియ మాత్రం సంవత్సరాలు గడిచిపోయినా లోకం తీరంతా మాడిపోయినా తన తల్లి తప్పేమీ లేదని తెలిసినా కూడా తల్లి దగ్గరకు మాత్రం రాలేదు ప్రియ దృష్టిలో తల్లి తప్పుడుది తప్పు చేసింది ఇంకో పెళ్లి చేసుకుందే తన తండ్రి చేసిన తప్పుని క్షమించలేదు తన కోసం తన తండ్రిని ఆదరించలేదు ఇదే పడిపోయింది ప్రియ మనసులో ఈలోపు ఇక మానస జీవితం అలాగే సాగటం మొదలైందే కొత్తగా మానస బతుకులో వచ్చిన మార్పులు ఏవీ లేవు అదే బతుకు అదే సంతోషం అనుకొని బతికేయటం మొదలుపెట్టింది మానస ఇక మరొక వైపున మానస వాళ్ళ నాన్న రామనాథం మంచంలో పడి తీసుకొని 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 కుక్క సావు చచ్చాడు ఆ తర్వాత మానస చెల్లెలు సంజ తను ప్రేమించిన అబ్బాయిని వేరే కులం అబ్బాయి అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది తండ్రి చచ్చిపోయిన తర్వాత తల్లిని అమెరికా రమ్మని చాలా ప్రేమగా తీసుకెళ్ళి ఇంట్లో పని మనిషిని చేసేసి కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను తన్ని ఇంట్లో పంచాయించడం మొదలుపెట్టింది సంజ భర్త ఎందుకు ఇదంతా సంజ అంటే నీకు తెలియదు ఇది చేసిన మహాపా పాపాలు ఎన్నో ఆడజాతిలోనే తల్లిగా చెడ పుట్టింది ఇది ఎన్ని చేసిందో తెలుసా అని మానసు విషయంలో భారతి చే రామనాథం చేసిని మొత్తం చెప్పుకొచ్చింది సంజ వాళ్ళ ఆయనకే నోరు తెరుచుకొని వివసుడైపోయాడు అతను దాంతో ఎవరికి ఏమేం చేయాలో నాకు బాగా తెలుసు మీ అమ్మా నాన్నల విషయంలో నేనేమైనా అన్నానా మన ప్రేమ విషయంలో ఎప్పుడైనా ఏదైనా అన్నానా ఈ విషయంలో మాత్రం నువ్వు అనేసింది సంజ భారతిని అలా మొత్తానికి పని మనిషిగా ఫిక్స్ చేసేసింది ఇలా చివరికి వీళ్ళ జీవితాలు ఇలా గడిచిపోవటం మొదలయ్యాయి రంగనాయికి కాశీపతికి ఎప్పట్లానే సతీష్ తన జీతం మానస జీతం తీసుకొచ్చి ఇవ్వటం కామనే పిల్లల ఫీజులు కట్టి ఏదో అలా అట్టెసర స్కూళ్ళల్లో వేసి లాగేయటం రంగనాయికి అలా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు రెండు కోట్ల భోజనం రాత్రి అయ్యేపాటికి భర్తతో పడక సుఖం ఇక సతీష్ మాత్రం తన మనసులో వంద మంది అమ్మాయిల్ని ఊహించుకుంటూ మానసుతో కాపురం చేయటం ఇది మానసి జీవితం ఈ జీవితాలు చివరికి ఇలా తెల్లారిపోయాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు ఆడియన్స్గా మీ అందరినీ మన రచయిత్రి గారు ఒక మాట అన్నారు ఈ ఇంట్లో మనకి ఈ కథలో ఇద్దరు కోడళ్ళ నిర్ణయాలు తెలిసాయి అందులో మానస తీసుకున్న నిర్ణయం కరెక్టా కావ్య తీసుకున్న నిర్ణయం కరెక్టా ఒకవేళ వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో తప్పులుంటే అవి ఏంటి ఎవరి జీవితాలకి ఎవరు సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకున్నారు అనేది మిమ్మల్ని చెప్పమని వారు అడిగారు థ్యాంక్ యూ